వస్తున్నారు రావు సాహెబ్ రంగదొర జమీందార్ ఆఫ్ జమ్మిగూడెం అండ్ దొమ్మిగూడెం కమింగ్ సైలెన్స్ జమీందార్ రంగదొర గారికి ఎందుకు ఈ జేజేలు నేను మీలాంటి మనిషిని నా మీరు మనుషులా కాదు మనుషుల్ని పుట్టించి పెంచే దేవుళ్ళంటి వారు మీ పాదాలు పట్టుకుంటేనే ఈ ప్రజల పాపాలు పటాపట్ పటాపంచలై ఇవాళ రాజావారి దినం జన్మదినం బర్త్డే మీ కోర్కెలు విన్నవించుకోండి అడగని వాళ్ళది పాపం అడుక్కోండి మీరు మొక్కుతున్నది నా పాదాలకు కాదు ధర్మం పాదాలకు న్యాయం చరణాలకు అంతే అంతే కోరుకోమ్మా నా మగుడు తాగుబోతువాడు ఎల్లు ఒళ్ళు గుళ్ళు చేసేశాడు పిల్లల గంజినీళ్ళకు కూడా గతి లేకుండా నాశనం చేశాడు బాబు గారు అయ్యో ఈ పవిత్ర భారత గడ్డలు అందులో నా జమ్మీలో ఒక ఇల్లాలు కన్నీరు పెట్టడం ఆ దృశ్యం నా కంట పడటమా కోర్మం సార్ ఇల్లాల భర్తను మందలించి మంచి మార్గంలోకి తీసుకురా మంచి మార్గం అంటే చిత్తం అంతేకాదు మన సంస్థానంలో ఎవరు తాగినా కఠినంగా శిక్షిస్తామని దండోరా వేయించు చిత్తం లేకపోతే కళ్ళు తాగటం ఏమిటి తాగితే ఏ బ్రాందీయో విస్కీయో తాగాలి పాలు పెరుగు తాగాలి బాబు గారు నలుగురు కొడుకులుండి ఒక్కరూ ఆదుకోవడం లేదు ఈ వయసులో పస్తులుండలేను బాబు కోర్మం చిత్తం ఈ పెద్ద మనిషికి కావలసిన గ్రాసం ప్రతి మాసం మన దివాణం నుంచి పంపించు ఇలా ఎంత కాలం పంపమంటారు ఇతను బ్రతికున్నంత కాలం ఆహా రాజాధిరాజా రాజ మార్తాండ ఏమి టీవీ ఏమి చేయి చేతికి ఎముకే లేని చిదానందమూర్తి ఇంకా నయం ఒంటో రక్తమే లేదన్నారు కాదు ఎవరు వీరు భట్టు కవి కవులు అంటే చెవులు ఊరించేవారు మీ కీర్తి తీగని దేశమంతా పాటిస్తారు ఏదండి కవి గారు ఒక్కసారి ఒక్క పద్యాన్ని వదిలి పాటించండి రావు సాహేబు రంగదొర నిన్ను గమనించి కామధేనువే మోహముదించనట ఈయన జనముల పాలిటి దానకర్ణ పట్టు కవికి బంగారునిచ్చి పంపుమయ్యా ఆహా ఎంత గొప్ప పద్యం చదివారండి మేమేమివ్వాలో కూడా మీరే చెప్పేశారు బంగారం సాబాష్ ఎవరి బిడ్డ నా కూతురు పేరు పుష్ప ఆహా నిజంగా పుష్పమే పెరిగితే మందార పుష్పం తల్లి లేని ఈ పిల్లను పోషించడం నా శక్తికి మించిన పనయింది మీరేం దిగులు పడకండి మేమున్నాం కోర్మం చిత్తం ఈ పిల్ల పోషణకు చదువు సంచలకు కావలసిన పైకం మొత్తం ఇప్పించు ఇలాగా ఎంతకాలం ఇమ్మంటారు పిల్ల పెరిగేంత వరకు అయితే సరే ఆహా శిబి చక్రవర్తి లాంటి వారు ఇక నాకు పూజకు వేళయింది రామయ్య ఇంట్లో కనకమైనా తరుగుతుందేమో గాని నీ ఒంట్లో ఆకర్షణ మాత్రం తరగటం లేదే అందుకేనా ఇంత ఆలస్యంగా వచ్చారు ఏం చేయను ఇవాళ నా జన్మదినం
జనం కోరికలని తీర్చరావద్దు. ఏమేం కోరికలు తీర్చారో? ఒక ముసలాడికి బ్రతుకున్నంత కాలం భరణం మంజూరు చేశాం. బ్రతుకున్నంత కాలమా? వాడు ఒక నెల కంటే ఎక్కువ కాలం బ్రతుకుతాడా? మనం బ్రతకనిస్తాం. ఎంత గట్టికలండి. ముందు డెట్టాల్ తీసుకురా, చేయి కడుక్కోవాలి. ఎందుకు? ఆ ఓ పట్టుకవి గాడు కూతురు ముక్కు తుడిచాను. ఇంకా ఏమేం చెప్పారు? మన జమీలో ఎవరు తాగినా కఠినంగా శిక్షిస్తామని చాటించాను. ఉల్లిగడ్డలు తినద్దని ఊరి జనానికి హరిదాస్ గారు చెప్పినట్లా? ఇంకొచ్చి పోయి. ఎందుకు? ఇవ్వాలి నాతో పాటు నువ్వు కూడా తాగాలి. నాకొద్దు, మీరే తాగండి. నాకోసం. కనకు ఒక అరే సిగ్గుపడతాను. ఎందుకు? ఇక్కడ ఎవరున్నారు? మన ఇద్దరమేగా. మూడో మనిషి కూడా ఉన్నాడు. మూడో మనిషే? ఎక్కడా? అలా వెతికితే లాభం లేదు. ఆ మనిషి ఇంకా పుట్టలేదు. అంటే ఇప్పుడు నాకు నాలుగో నెల గర్భం. ఇప్పుడు తీసేయడానికి కూడా వీల్లేదు. అయితే నిన్నే తీసేస్తాను. నువ్వింత ఘోరానికి తలపడతావని నాకు తెలుసు. అందుకే ముందు జాగ్రత్త పడ్డాను. నన్ను చంపితే నీ బ్రతుకు బజారు పాలవుతుంది. నన్ను చంపితే నీ బండారం బట్టబయలవుతుంది. మన రహస్యాన్ని నేను ఒక మనిషికి చెప్పే ఉంచాను. నేను చనిపోయిన మరుక్షణం నీ చరిత్ర యావత్తూ రచకెక్కే ఏర్పాటు చేశాను. నువ్వు ఇంత తెలివిగల దానివి కాబట్టే మన ఇద్దరికి ఇంత బాగా కుదిరింది. ఇక నుంచి మన ఇద్దరికీ రాజీ. నిన్నింత తేలిగ్గా నమ్మను. ఈ రహస్య మందిరంలో ఉంటే ఏ క్షణానైనా నా ప్రాణం తీస్తావు, ఎవరికీ తెలియకుండా సమాధి చేస్తావు. అందుకే ఈ రోజు నుంచి నేను దివాణంలోనే ఉంటాను. ఉండొచ్చు, కానీ నా భార్యగా మాత్రం కాదు. నా పిల్లలకు పాఠాలు చెప్పే పంతులమ్మగా మాత్రమే. నా బిడ్డకు తండ్రి లోకం దృష్టిలో లేనట్టే. ఇది మాత్రం తీయకు. లోకాన్ని మోసం చేసినా ఆత్మకు ద్రోహం చేసుకోలేను. చెట్టంత మనిషివి నువ్వు ఉండగా తాళిబొట్టు లేకుండా ఎలా ఉంటాను? సరే అయితే, హరిశ్చంద్రుడు భార్య చంద్రమతి మెళ్ళో మంగళసూత్రం లాగా ఇది కూడా నాకు తప్ప ఇంకెవరికి కనపడకూడదు. సరేనా? యాండి, మన బాబు చదువుకుంటాడంటండి. ఓయబ్బో, చదువా? చదువుకుని ఏ ఊళ్ళో వెళ్తాట? ఊళ్ళో వెళ్ళకపోయినా మీలాగా బతికినంతకాలం గుర్రబండి మాత్రం తోలండి. తోలితే తప్పేంటంట? మా తాతగారేమో ఆయన తాతగారి బండి తోలాడంట. మా నాయనేమో ఆయన నాయనగారి బండి తోలాడు. నేను ఈయన గారి బండి తోలుతున్నా. రేపు వీడు అమ్మాయి గారి బండి తోలుతాడు. ఏంటంట? నేను అబ్బాయి బండి తోలను, చదువుకుంటాను. ఏడ్చాలేవా? ఎక్కడ చదువుతావు? ఎక్కడికి వెళ్ళేమిటండి? మీరు సరే అనాలే గాని, పట్నం వెళ్ళి చదువుకుంటాడు. మనం అనుకుంటే సరిపోయిందా? దొరగారితో మాట్లాడద్దు. సరే బాబు, నాన్నగారు జమీందారు గారితో మాట్లాడుతున్నారుగా, నువ్వు భోంచేయి. ఇంకా నాకు చాలమ్మా, నువ్వు వెళ్ళి ఆడుకోవాలి. మంచమ్మా. రాజేశ్వర వచ్చిందిరా. ఒరే, ఈ ఆట వద్దు కానీ ఇంకొక ఆట ఆడుకుందాం. ఏ ఆటో చెప్పండి? అమ్మా నాన్న ఆట. ఆ ఆట ఆడే ముందు అమ్మా నాన్న పెళ్లి చేయాలిగా. చేద్దాం గాని. అమ్మెవరు? ఇదిగో మన రాజశ్రీ ఉందిగా. మరి నాన్న బాబులున్నాడుగా. అమ్మో, నేను కాదు. ఓ మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునాం కంఠే బద్నావి సుభగే శత్ ఎంత ధైర్యం నీకు? అమ్మాయి మెళ్ళో తాళి కడతావా? పొట్టొట్టి ఆటేనండి, వాళ్ళంతా బలవంతం పెడితేను. బలవంతం చేస్తే మాత్రం నీ దరిద్రపు చేత్తో అమ్మాయి మని చేయి పెట్టుకుంటావా, తాళి కడిపోతావా? నీ చేయులు చేస్తాను. ఇవాళ పిల్లాడని వదిలేస్తే రేపు పెద్దయ్యాక నిజంగానే పెళ్ళంటారు. ప్రేమ దోమ. ఒకవేళ సాగించినా తప్పు లేదని మీ సిద్ధాంతమేగా. జాతికుల మత భేదాలు
పెద్దాచిన తారతమ్యం లేవు మనుషులంతా ఒక్కటేనని మీరేగా చెప్పారు అంటే అవకాశం దొరికితే కోట్లో పాగా వేద్దామని ఆలోచిస్తున్నావు అన్నమాట వీడికి ఈ దాసి వెదవకి నా కూతురుతో పెళ్ళి కనీసం అమ్మాయిని నేర తాకినా సరే వీడిని ముక్కలు ముక్కలకి పట్టండి మీరు తాగున్నారా అందరినీ తాగుద్దని శాసించే మీరు తాగుబోతలా బయట చెప్పే ధర్మపన్నలన్నీ అబద్ధాలేనా మీరు మీరు తెలివిదిన కట్టలమాట దీనికి నా రహస్యం తెలిసిపోయింది ఇంకొక క్షణం కూడా దీన్ని పుణ్యదంచడానికి వీలేదు దీన్ని చంపితీరుతాను గిత్త పొగర మీద ఉంది అటు వెళ్ళొద్దని చెప్పాను వెళ్ళలేదు పాపం మహాతల్లి అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంది బాబు చెప్పు బాబు దేవుళ్ళంటి రాజా గారిని అట్టంటి మాట్లాడకూడదు ఓలే రామయ్య తల్లి పోయిన ఆవేశంలో అలా మాట్లాడాడు ఆ మాట నువ్వేం పట్టించుకో అయ్యో ఎంత నీలాపనుందా ఈగను దోమను కూడా చంపనే నేను ఈ పుణ్యాత్మనాలు ప్రాణం తీస్తారా గిత్తను ఆపుదామన వచ్చేసరికి ఈ అఘాయిత్యం జరిగిపోయింది రావును లేదు లేదు పట్టుకోండి బాబు నేనెవరని మీరు అడిగారు సరే అసలు ట్రైన్ రన్నింగ్ లో తలుపుతీశారు కింద పడితే ఏవైపోవారు బాత్రూమ్ కా అటు దిగుంటే పెద్ద ఘోరం జరిగిపోయి ఉండేది అది ఎగ్జిట్ తలుపు సార్ ఎగ్జిట్ గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ నీ పేరు ఏంటి కొనేరు బాబులు నీవు ఇక్కడికి ఎలా వచ్చావు నిన్ను ఆ దేవుడే సేవ చేసి నా దగ్గరికి తెచ్చాడు నీవు నా దగ్గరే ఉంటూ కానీలే నిన్ను గ్రేట్ మ్యాన్ చేసే బాధ్యత నాది ఏ సరేనా యు వాన్ చైల్డ్ నీ పేరేమన్నా కోనేరు బాబులు కుండ్రు బాబ్ కోనేరు బాబులు ఎందుకే ట్రబుల్ ఐ కాల్ యూ క్యాబీ బుల్ Thank you.
సెక్రటరీ కావాలన్నాను. పంపిస్తున్నారా? ఓకే. పేరేమన్నారు? బుల్. వండర్ఫుల్ నేమ్, వండర్ఫుల్ నేమ్. అలాగే ఓకే ఓకే. వయసు ఎంత పెరిగినా శృంగారం మాత్రం తగ్గలేదు. అందుకేగా జుట్టు నరిస్తే రంగేయటం. జుట్టు నరిస్తే రంగేయటం, మోజు పెరిగితే ముద్దాటమేగా మన ప్రత్యేకత. ఏరాణి, ఏమిటలా పుచ్చుకునే నుంచున్నావు? కాసేపు ఏకాంతం కావాలి. ఏమిటో చెప్పు. శుభవార్త, నేను మీ వంశాన్ని పెంచబోతున్నా. ఓహో, ఎన్నో నెల? నాలుగు. నువ్వు నిజంగా వీళ్ళందరిలోకి గొప్పదానివి. మన ఈ బంధం మన ఇద్దరి మధ్యనా మరెవరికైనా తెలుసా? ఇంతవరకు నేనెవరితో చెప్పలేదు. బుద్ధిమంతురాలి, గర్భిణీ స్త్రీవి కదా, నీకు విశ్రాంతి చాలా అవసరం. ఉండొస్తా. నాటకాలు చూడరా, చుట్టూరా సాగుతున్న నాటకాలు చూడరా. ఆదమరిచి నిదురిస్తే వెలుగు లేదురా, అన్యాయాన్ని ఎదిరిస్తే గెలుపు నీదిరా. ఆదమరిచి నిదురిస్తే వెలుగు లేదురా, అన్యాయాన్ని ఎదిరిస్తే గెలుపు నీదిరా. తెలుగు సోదరా, గెలుపు నీదిరా. చూడరా చూడరా తెలుగు సోదరా. కలవారల కనుగానని ఆవేశం చూడరా, కలవారల కనుగానని ఆవేశం చూడరా. అదుపులేని విడుపులేని ఆవేగం కీడురా, అదుపులేని విడుపులేని ఆవేగం కీడురా. ధన చక్రపు తిరుసులలో పడినలిగే సుడి తిరిగే ధన చక్రపు తిరుసులలో పడినలిగే సుడి తిరిగే. పడుగు జనులకందరికీ బాసటగా నిలువరా, పడుగు జనులకందరికీ బాసటగా నిలువరా. తెలుగు సోదరా, గెలుపు నీదిరా. చూడరా చూడరా తెలుగు సోదరా. స్త్రీల
శీలం అపహరించి తిరుగు పరమ నీచులు కష్ట జీవి చెమట దోచు భ్రష్ట దుష్ట శక్తులు హుంకరించు చూడగా అహంకరించు చూడగా చుచుండగా అహంకరించుచుండగా నీ కగలిచ జాతి పరువు నిలిచి ప్రతి కటిల్చదా తెలుగు సోదరా గెలుపు నీదిరా ప్రతిన బట్టి ప్రగతి బాట నడువరా అలమటించు తెలుగు తల్లి కనుల నీరు తుడువరా ఇదే నీకు మేలు కొలుపు సింహల్లా ధూలు ఇదే నీకు మేలు కొలుపు సింహల్లా ధూలు తిరుగులేని ఎదురులేని దివ్య శక్తి నీదిరా తెలుగు సోదరా గెలుపు నీదిరా చూడరా చూడరా తెలుగు సోదరా నీ చుట్టూరా సాగుతున్న నాటకాలు చూడరా 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 తెలుగు సోదరా ఏమో స్పీడ్ గా తోలుతున్నావు బాల్తా కొడతావేమోనని కొడితే కొడతావు ఆపడానికి నువ్వెవరివి ఈ బండి మాది ఈ రోడ్డు తూతావే అది కూడా మాదే ఈ రోడ్డు కూడా మీదా మీ బాబు ఈ రోడ్డుకు రాళ్లు మోసాడా రోలర్ లాగాడా ఏయ్ జాగ్రత్త ఎవరేమిటో తెలియకుండా మాట్లాడకు ఎందుకు తెలియదు వగరు పొగరు కాస్త చిగురు ఉన్న చిన్నదానివి అందుకే ఈ ఓవర్ స్పీడ్ ఇరుగునత్తు భలే కరెక్ట్ గా చెప్తున్నా ఎవరవయ్యా నువ్వు నార్మీ స్పీడ్ స్పీడ్ అంటున్నావు నా స్పీడ్ ఒక్కసారి దిచ్చి చూస్తే నక్షత్రాలు కనిపిస్తాయి తెలుసా అయితే తప్పకుండా చూడాల్సిందే పద నేను నీ బండి ఎక్కొస్తాను నా బండి ఎక్కడానికి నీకెంత ధైర్యం ఇలాంటి స్పీడ్ దెబ్బకు తగ్గించేస్తాను ఆడపిల్లవని ఈసారి కుదిలిస్తున్నాను జాగ్రత్త నీ బెదిరింపులు అనవసరం ముందా కొరడాయలా ఇవ్వు కొరడాయవనా కొరడాతో ఇవ్వనా ఏయ్ మర్యాదగా మాట్లాడు నాకు తిక్కరేగిందంటే చూడు మళ్ళీ తిక్కరేగితే తీపి నారింజ రసం తాగు గుర్ర పుత్తేళ్ళలాగా దీ అంతే దీ అంటున్నావు ఎవరివయ్యా నువ్వు చెక్కుముకురాయిలాగా చక్చక్కమంటోంది ఎవరిచ్చినది మా చెల్లెలు నా పేరు తుందరత్రి అంటారు జమీందార్ ఆఫ్ దెమ్మేగూదం అండ్ దొమ్మేగూదం రావు తాహెబు రంగదొరగారు ముద్దుల కూతురు రాజేశ్వరి దేవి ఇప్పటిదాకా జగగిరావు పేరు తప్పగానే దంగైపోయావేటయ్యా పేరింత గొప్పగా ఉంది ఊరెంత దిబ్బగా ఉందోనని చచ్చా రాను రాను ఈ జమీందారి అంటేనే లెక్క లేకుండా పోయింది నిజమన్నారు ఏమిటమ్మా అసలు ఈ జమీందారి మందేనా ఇక్కడ అసలు మన అధికారమే సాగుతోందా అందు సందేహమా వెనకేడు తరాలు ముందు మూడు తరాలు ఈ జమీందారి మందే ఇక్కడ మన అధికారానికి ఎదురే లేదు ఎస్ నో ఎదురు ఉంది లేకపోతే ఎవడో ఊరు పేరు తెలియని పరదేశి నా బగ్గి ఆపుతాడా నన్ను అంతంత మాట్లాడతాడా అన్న మాతలేవో అందంగానే అన్నాదనుకో నా తిక్క కుదురుస్తానన్నాడు నా స్పీడ్ తగ్గిస్తానన్నాడు ఎవడమ్మా వాడు వాడు హూ టిక్క కుదిర్చినా పర్వాలేదు కానీ స్పీడ్ తగ్గిస్తానంటాడా ఇన్సల్ట్ అవమానం ఐ షూట్ గన్ నువ్వేనా హూ నువ్వు హూ చెప్తాను మీరు ఆ తుపాకి పట్టుకున్న తీరు చూస్తే అది వెనక్కి వేలెట్టుంది దించండి కోరమంగారి చర్మం పేలిపోయింది ఎవరు నువ్వు హూ జాన్సుందర్ గారు పంపించారు నాన్నా మనకు మంచి సెక్రటరీ కావాలని దొరగారితో నేనే చెప్పానమ్మా నీ పేరు కేబి బుల్ బుల్ అంటే ఎద్దు యువకుడు గనక గిత్త గిత్త మంచి పొగర మీదుంది సెక్రటరీ మీకా మీ అమ్మాయి గారిక అమ్మాయి గారికి సెక్రటరీ అవసరం లేదు పాఠం చెప్పడానికి పంతులమ్మ నేనున్నాను ఆటాపాటా సహవాసానికి నా కూతురు పద్మ ఉంది అన్ని చూసుకోవటానికి అమ్మాయికి అన్నయ్యను ఈ నాన్న కుదుకుని నేనున్నాను రాజావారికి ఎవ్రీథింగ్ ఐ అన్నిటికీ కుంపట్ల కూర్మనాథమే ఇస్ ఇట్ గ్లాడ్ టు సీ యు ఇక నుంచి మన ఎస్టేట్ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి పద్మ
కొత్త సెక్రటరీకి మన బంగ్లా అంతా చూపించు. ఆహా, మొత్తం చూపిస్తాను. రండి సెక్రటరీ గారు, రండి సెక్రటరీ గారు, రండి చూడండి. భవంతి ఎంత పెద్దదో. ఈ ఒక్కంతస్తులోనే 6 హాళ్లు 33 గదులు ఉన్నాయి. అందులో ముచ్చటగా 3 గదులు రాజారంగధర గారివి, 2 గదులు వారి కుమారుడు సుందరశ్రీ గారివి. ఇక అమ్మాయి మండి రాజేశ్వరదేవి కోసం 6 గదులు కేటాయించారు. 6 గదుల? ఆ, ఒకటి ఉండడానికి, 2 పట్టడానికి, 3 చదవడానికి, 4 ఆటకి, 5 పాటకి, 6. అఘోరించడానికి. అమ్మాయి మండి అఘోరించదు, అహంకరిస్తుంది. ఎంత పెద్ద జమీందారు గారి కుమార్తె ఏం కదా. అసలు జమీందారీ చరిత్ర మీకేం తెలుసు? అదిగో ఆ పట్టణంలో ఉన్న రాజావారిని చూడండి. ఆయన పేరు సింగధర. ఈ రంగధర వారి తండ్రికి తండ్రి. ఈ సింగధర గారి ముత్తాత టింగనాధర గారికి పులిధర అని పేరు. ఆయన పెద్ద పులిని చప్పట్లు కొట్టి పిలిచి మరీ కాల్చేవారట. ఆ తర్వాత నోరు మూసుకోండి. ఇక పదం నోరు మూసుకుని ఊరికే సైగలు చేస్తామంటే చెప్పు. ఇది నా రూమ్ అని చెప్పాలనుకున్నాను. మీరేగా నోరు మూసుకోమన్నారు. అవును, అసలు నేను ఎందుకు నోరు మూసుకోవాలి? నువ్వు నోరు తెరిస్తే లోడ ఒకటే బాగుడు. అందుకని ఏమిటలా అంటారు? నా నోరు లక్క చెట్టిలా ఎంతో బాగుంటుందని మా అమ్మ చెప్తారు. మా అమ్మకి నేనంటే ఎంత ప్రేమో. కానీ ఎలాగో మా నాన్న నేనే చంపేశానట. నువ్వు చంపేశావా? ఆ, నేను పుట్టిన నక్షత్రంలో ఏదో గొడవ ఉందంట. అందుకని మా నాన్న కాశీకి వెళ్ళి గంగలో మునిగాడట. మునిగిన వాడు మళ్ళీ తేలలేదు. నా సంగతికి గాని ఈ వంశానికి మూల పురుషుడు. మళ్ళీ ఆ వంశం కూడా ఎత్తుకుండా ఉంటావా? పెదాలు నొక్కుపోయి అమ్మ చూసి ఏమని అడిగితే ఏం చెప్పను? కొత్త సెక్రటరీ గారు చేసిన పని అని చెప్తాను. చెప్తే చెప్పావు గాని వెర్రిబాగులమ్మా, మీ అమ్మగారు అమ్మాయి మణి వారికి పాఠాలు చెప్పే పంతులమ్మ కదా. ఆగమేఘాల మీద గుర్రబగ్గి తోలటం కూడా ఆమె నేర్పిన పాఠమేనా? లేదు లేదు, అమ్మాయి మణి గారికి గుర్రపు స్వారీ అంటే మహా ఇష్టం. ఏ రోజు పొద్దున గుర్రపు స్వారీ చేయకపోతే ఆ రోజు అన్నవే తిందు. అదిగో అదే అమ్మాయి మణి గారి స్వారీ చేసే గుర్రం, అటు చూడు. క్షమించండి, చూడలేదు. తమ బట్టలు తడిసినట్టున్నాయి. పెద్దవారు, నాకు తండ్రి లాంటి వారు, మీరు నా కాళ్ళు తొడవటం ఏంటి? వద్దు. బండివాడిని పట్టుకుని తండ్రి లాంటి వాడు అంటారేమిటి సెక్రటరీ గారు? డ్యామ్ డ్యామ్ ఇన్సల్ట్. ఇందులో ఇన్సల్ట్ ఏముంది? ఈయన నాకంటే ఒక తరం పెద్దవారు. పెద్ద అనేది సంఘంలో స్టేటస్ను బట్టి వస్తుంది, వయస్సును బట్టి తరాన్ని బట్టి రాదు. ఇప్పుడు ఆ గుర్రం మా ఎస్టేట్లో 15 సంవత్సరాల నుంచి ఉంటుంది. అంత మాత్రాన దానికి అధిక గౌరవం ఇచ్చి సీనియర్ మోస్ట్ గుర్రం అంటామా? ఒట్టి గుర్రం అనే అంటాం. వీడు ఆఫ్టర్ ఆల్ బండితోలే వెధవ. మీరు ఈ ఎస్టేట్కి బిగ్ సెక్రటరీ. బిఏ దగ్గర నుంచి ఎంఏ వరకు 16 డిగ్రీలు సంపాదించారు. ఓయ్, ఏంటి ఏమిటి అలా గుడ్లప్పగించి డ్రామా చూస్తావు? అయ్యగారి కాడు తుడు. మళ్ళీ ఎప్పుడున్నా ఇట్లాంటి పనులు చేసావో నీ చర్మం ఒలిచేస్తాను. ఐ షూట్ గన్. అరే బాటిల్ గారు, ఏమన్నా బాటిల్ గారు ఏమైపోయారు? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు కదా. ఏమిటయ్యా గుర్రాలు తాగే తాగుతున్నావేమిటి? చిన్నరాజేవారా, ఆ బాటిల్ గారిని ఇచ్చేయండి. కావాలంటే మీరు గుక్క తీసుకుని ఇచ్చేయండి. ఎంగిలైనా పర్వాలేదు. చిన్నరాజేవారు ఎంగిలంటే చిలక్కొట్టిన జామకాయ. ఇచ్చేయండి. ఈ తరుకు నాకు అవసరం లేదు, నీకే ఇచ్చేస్తాను. కానీ నాకు మంచి తృంగారమైన కథ చెప్తావా? చెబుతాను బాబు, తప్పకుండా చెబుతాను. చిన్నప్పటి నుంచి మీ దివాణం సాల్ట్ సాంబారు తిన్నవాడిని. తప్పకుండా చెప్తాను. ఆ బాటిల్ గారిని ఇచ్చేస్తే ఓ డోసు వేసుకుని మరీ చెప్తాను. ఇచ్చేయండి. ఇచ్చేతా ఇచ్చేతా, కానీ మంచి కథ తృంగారం. చిన్నబాబు, అంటే నేను మీ వయసులో ఉన్నప్పుడు ఓ రోజు సాయంత్రం షికారుకి చెరువు గట్టుకెళ్ళాను. మంచి చేపలు, అంటే చేప కళ్ళ చిన్నారులు కనపడుతు అంటూ ఏలేశాను. చక్కన తిరిగిందో చిన్నారు, టక్కన కొట్టాను కన్ను, డామ్మున పట్టాను. ఏమిటి
చెయ్యి. తర్వాత తర్వాత ఇంకా తర్వాత ఏముంది? స్వర్గమే స్వర్గం స్వర్గమే. ఏమిటి స్వర్గం అంటున్నారు కూర్మం గారు? స్వర్గానికి ఎంత దూరంలో ఉన్నారు ఏమిటి? కూర్మ అవతారం అంత దూరంలో ఉన్నాను. ఆ మిగతా దూరం కూడా పూర్తి చేయండి. అయితే తొందరలో తిరుగుకెళ్ళి నేను పొత్తుకుంటాను ఒక తల్లి. కాపాడాలా కాపాడకుండా పట్టుకోవాలా ఏది నీకు ఇష్టం? ఆ అసలు పట్టుకోవడం ఎందుకు? గుర్రాన్ని నప్పితే సరిపోదా? ఇంత కష్టపడి నేను నిన్ను పట్టుకుంటే నువ్వు నన్ను తప్పుపడుతున్నావా? కాపాడినందుకు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా. థ్యాంక్స్ ఎందుకు? ఎస్టేట్ సెక్రటరీవి, నన్ను కాపాడడం నీ డ్యూటీ. జీవితాంతం నిన్ను కాపాడటమే నా డ్యూటీయా? లే, నీ సాయం ఏం అవసరం లేదు. కుంటి కులాసమైనా ఒంట్లో పొగరేం తగ్గలేదు. అమ్మా, దెబ్బలేం తగ్గలేదు కదా? లేదు నాన్నగారు. ఓన్లీ అమ్మాయిని కాపాడావు, థ్యాంక్స్. నాన్నగారితో పాటు నాది కూడా ఒక థ్యాంక్స్. మీ రుణం ఏమిస్తే తీరుతుందో చెప్పండి సెక్రటరీ గారు. నా రుణం తీర్చుకోవడం అంత సులభం కాదులేండి. అసలు అది అట్టా అంటే మకరుగురం కాదు బాబు గారు. ఇవాళ ఎందుకు ఇట్టా సింధులేసిందో తెలవటం లేదు. తెలవట్లేదా? ఇదిగో ఇందుకు గుర్రం గారు రమ్ము తాగారు. గుర్రం తాగటం ఏంటి కుంపటయ్య? గుర్రం తనంతట తను తాగలేదు సార్. ఈ రామయ్యకి తాగేందుకు కంపెనీ లేక ముందు గుర్రం చేత తాగించి తర్వాత తను తాగాడు. నేను తాగటమా? దాని వాసన ఎట్టా ఉంటుందో కూడా నాకు తెలియదే. నార్మయ్య, అబద్ధాలు ఆడావంటే చంపేస్తాను. నేను వెళ్ళి ఆ గుర్రం మూతి వాసన కూడా చూసొచ్చాను. మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకో, లేదు హంటర్తో తాటలు చేస్తాను. తొందరపడ కుంపటయ్య. కుంపటి రాజుకుంది సార్. ఇంకా మంటే ఫైర్ ఇవాళ మీ నొదలు. బాబు గారు, నేను ఏ పాపం ఎరగను. చిన్నప్పటి నుంచి అమ్మాయి గారిని ఈ భుజాల మీద వేసుకుని పెంచిన వాడిని. నేను అట్టాంటి పని చేస్తానా? అసలు ఆ సీసా ఇక్కడికి ఎట్టా వచ్చిందో కూడా నాకు తెలియదు బాబు గారు. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా మాట నమ్మండి బాబు గారు. రెండు తగిలిస్తే గానీ నిప్పులాంటి నిజం బయటికి రాదు. అయ్యో సెక్రటరీ గారు, మీరు హంటర్ దెబ్బ తింటమా? అది ఆఫ్టర్ బండివాడి కోసం. ఇన్నేళ్లు విశ్వాసపాత్రుడుగా ఉన్న వ్యక్తి, పెద్ద వయసు, పైగా కన్నబిడ్డ మీద ఒట్టేస్తున్నాడు. కొట్టడం న్యాయం కాదు. సెక్రటరీ చెప్తున్నాడు. ఊరుకోకుంపటి, రాజాగారు చెప్తున్నారు కాబట్టి దయదలుస్తున్నా. లేకపోతే నీ చాట వచ్చేవాణి. ఇక పో. నా బిడ్డ మీద
ఈ బండేడు కోసం మీరు దెబ్బలు తింటా ఉంటే నా మనసంతా కిరికినట్టయిందయ్యా. నేను మాత్రం సంతోషంగానే దెబ్బలు భరించాను. సంతోషం? కర్తవ్య నిర్వహణలో కష్టం కలిగినా ఆనందంగానే ఉంటుంది. కర్తవ్యం ఏంటి బాబు? అవును, తండ్రి లాంటి మీకు దెబ్బలు తగలకుండా అడ్డుకోవటం కంటే కర్తవ్యం ఏముంటుంది? ఈ రక్తం ఏమిటి? మందు కోసం ఆకులు కొత్తా ఉంటే ముళ్ళు గుచ్చుకుంటు. అలాగా అయితే ఆ రక్తపు చేత్తోనే మందు రాయండి. రక్తంతో రక్తం కలిస్తే గాయం త్వరగా మంతుంది. సెక్రటరీ గారు, నేను మందు రాయడానికి వస్తే ఈ లోపలే నువ్వు రాసేసి వెళ్ళిపోతున్నావా? ఎంత కష్టపడి నూరుకొచ్చాను. అయితే ఓ పంజి, బెల్ట్ తీసుకుని నువ్వు కూడా నన్ను దెబ్బకొట్టు. తర్వాత ఆ గాయానికి మందు రాదు గాని. అమ్మో, నిన్ను కొట్టడమే? నిన్ను కొడితే నేను చచ్చిపోను. నన్ను కొడితే నువ్వు చచ్చిపోవటం ఏంటి? అదంతేలే. రాళ్ళు చుట్టురావాకయ్యా? ఊరికి ఇలా ఒంటరిగా కూర్చొని రాళ్ళు విసురుతున్నావు అంటే మనసులో కలవరా పరిస్థితి జ్వరం అని అర్థం. జ్వరమా? ఆ ప్రేమ జ్వరం. సరే కాని పద్మ, మన సెక్రటరీ అదే బుల్గారు, ఆయన గురించి నీ అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయమా? ఎవరభిప్రాయమైనా ఆయన మంచివారే. అంత మాత్రాన లాభం లేదు. పెద్ద వంశం వాడైతేనే పొత్తు కుదురుతుంది, లేకపోతే లేదు. ఆహా, అయితే ఆయనది లేని కుటుంబమో కలిగిన కుటుంబమో బొమ్మ బొరుసు వేసి చూస్తాను. కలిగిన కుటుంబం లాగే ఉంది. మనసు నీకు తెలుసు, నా ప్రేమకు ఎలాంటి విఘ్నం రాకుండా కాపాడు స్వామి. పొమ్మి పడింది. పందెమేసి పరుగు తీసి ఉరకలేసి పదును చూసి పందెమేసి పరుగు తీసి ఉరకలేసి పదును చూసి నువ్వెంత ఎగబాకినా అందుతానా నేనందుతానా అందుతానా నేనందుతానా వచ్చింది బరదల్లె నీలో సుళ్ళు తిరిగింది నాలో వయసు వచ్చింది బరదల్లె నీలో సుళ్ళు తిరిగింది నాలో సొగసు ఎగసింది పొగరెక్కి నీలో సగలు రేసింది నాలో సొగసు ఎగసింది పొగరెక్కి నీలో సగలు రేసింది నాలో
పందమేసి పరుగు తీసి ఉరకలేసి పదును చూసి పందమేసి పరుగు తీసి ఉరకలేసి అదును చూసి నువ్వెంత ఎగవాకిన అందుతానా నేనందుతానా మనమెంత మచ్చికైనా ఇచ్చి పుచ్చుకోను మేపిచ్చి వాణ్ణి కాను ఇది తెలిసి నువ్వు వెంటబడితే ఏమవుతాను ఇది తెలిసి నువ్వు వెంటబడితే ఏమవుతాను పందెమేసి పరుగు తీసి ఉరకలేసి పదును చూసి పద్మా సెక్రటరీ గారు నువ్వమ్మా సెక్రటరీ గారా ఓహో అంటే కలవరింపుల దాకా వచ్చిందన్నమాట కథ కథ ఏమిటమ్మా పిచ్చి కథ నీ ప్రేమ పిచ్చి కథ నిజంగానే సెక్రటరీ గారిని చూసిన దగ్గర నుంచి నాకు పిచ్చి పట్టినట్టే ఉందమ్మా అదేమిటోనమ్మా ఇటుపక్క నుంచి చూసినా ఆయన అందంగా కనిపిస్తారు కదమ్మా ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో అలాగే అనిపిస్తుందిలే అంటే ఆయన అందగాడు కాదంటావా ఒక్క అందగాడేనా అన్ని విధాలా యోగ్యుడు కూడా ఏ ఆడపిల్ల అయినా కోరదగిన వరుడే కాని అందని పండ్లకు ఆశపడకూడదు పద్మ సరేగానమ్మా ఆయన కలిగిన కుటుంబం నుంచి వచ్చారా లేని కుటుంబం నుంచి వచ్చారా ఎందుకు ఆ వివరం కలిగిన కుటుంబం వారైతే తప్ప రాజేశ్వరికి పొత్తు కుదరదు లేకపోతేనే నాకు ఓహో ఈ పిచ్చిలో పోటీ కూడా ఉందన్నమాట అమ్మా అమ్మా ఈ సంగతి ఎలాగైనా తెలుసుకోమ్మా అమ్మా సరే తెలుసుకుంటాలే ఈలోగా నువ్వేమీ పిచ్చిగంతలేకు అయ్యో బాబాయ్ పిలిచిందనుకున్నాను నీకు మెడనరం తప్పు వాట్ సెక్రటరీ గారు అకౌంట్ బుక్ రీడింగ్ మా దివాణం లెక్కలు చూడాలంటే చాలా కష్టం చిత్రగుప్తుడు చిట్టాయే అందుకే యమధర్మరాజులాగా పరిస్థితి ఎత్తున్నారు ఏమంది సెక్రటరీ గారు దానాల లెక్క కంటే వడ్డీ లెక్క ఎక్కువగా ఉన్నట్టుందే వడ్డీతో కాక అసలుతో దానం చేస్తే మా దివాణం దెబ్బే చిత్తం ఇతనికి ఉద్యోగం ఇచ్చింది ఈ లెక్కలు చూడడానికి కాదు కదా మరెందుకో తమరే చెప్పండి ప్రజలెప్పుడూ నా దగ్గరికి రావడమే తప్ప నేను వాళ్ళ దగ్గరికి వెళ్లే అవకాశం లేదు గనక నువ్వే స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని రావడం నీ ఉద్యోగ ధర్మం వాళ్ళకి ఏమాత్రం బాధ కలిగినా నేను భరించలే నీ విషయం నాకు చిన్నప్పటి నుంచి తెలుసులేండి చిన్నప్పటి నుంచి అదే రాజావారి గొప్పతనాన్ని గురించి జ్యాన్ సుందర్ వారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు గెస్ట్ హౌస్ వెళ్ళాలి వెళ్ళమ్మా థాంక్స్ రాజ్యం ఏంటి నువ్వు ఒంటరిగా వెళ్ళదు సరే అమ్మా ఏమిటి నాన్న నువ్వు దేనిలో వెళ్తున్నావు బగ్గీలో అలాగే రాజ్యం నాన్న బండి మాత్రం నువ్వు తోలద్దు బండి వాడినే బండి తోలమనాలి అలాగే ముద్దుల కూతురు కోర్మం అమ్మాయి పెళ్లి సంబంధాల విషయం ఏం చేశావు చిత్తం
బొడ్డుపల్లి జమీందారు గారి అబ్బాయి మరీ బండబ్బాయి అంటే మనలాగన మాట తప్పు బాబు అలా అనకూడదు మీకే సర్వలక్షణ సంపన్నులు పోతే కోళ్లపాలెం జమీందారు గారి అబ్బాయికి ఒళ్ళంతా మచ్చలు ఇకపోతే సింగాపురం వద్దు మనతో తోగరు అందుకోలేని అంతస్తు అంతులేని ఐశ్వర్యం ఎదురులేని అధికారాలతో అన్ని విధాలా మనతో సరితూగే సంబంధాన్ని చూడాలి ఒంట్లో బాలేదు నీ ముద్దు చెల్లించుదామని నేనే వచ్చాను చీకట్లో దారి తప్పి ఈ చిట్టడవులో చిక్కున్నాం ఉద్ధరించావు గాని ఇక పద వెనక్కి వెళితే మళ్ళీ దారి తప్పుతాం ముందుకు వెళితే అది పులు నుండి అడివి ఈ తెల్లవాతులు ఇక్కడే దాగారం అప్పుడప్పుడు ఇక్కడ కూడా వస్తుంటాయి నిజంగానా అందులో ఒకటి మేనేటర్ మనిషి మాంసం తప్పితే తిందో అమ్మా బాబోయ్ ఓ పని చేద్దామా ఏమిటి ఇక్కడ దగ్గరలో మా జాన్ సుందర్ వారి గెస్ట్ హౌస్ ఉంది అక్కడికి వెళదామా పులొస్తుంది అది మనిషి మాంసం తప్పితే తిందో ఆ తర్వాత నీ ఇష్టం సరే వెళదా రా ఇదే జాన్ సుందర్ వారి గెస్ట్ హౌస్ భీముడు గురుగారు వీరా అమ్మగారు ఎవరు మీకు పెళ్ళైపోయిందా చాలి రాజ్యం లోపలికి వెళ్ళు రూమ్ బాగానే ఉంది కానీ పడుకోడు వెళ్ళా మంచం ఎక్కి హాయిగా పడుకోవచ్చు ఒకటి కదా మంచం నేను మంచం మీద పడుకుంటాను నువ్వు కింద పడుకో నేను కింద పడుకోవడమా అయితే ఇద్దరం ఒకే మంచం మీద పడుకుందాం నోర్మీ నువ్వు అసలు ఈ రూమ్ లోనే పడుకోవడానికి వీల్లేదు వెళ్ళి బయట పడుకో బయట చలి పులి ఏమైనా సరే అంతే ఎల్లారేసరికి నన్ను పులి తినేస్తే ఏం తిందు నీలాంటి మొండివాడికి పులి కూడా భయపడుతుంది సరే నా మీద నీకంత నమ్మకం ఉంటే అలాగే ఏంటి గురు చల్లా ఇక్కడ లోపలే కదా హీటర్ ఉంది లోపల ఉన్న హీటరు వేడి ఎక్కువగా ఉంది అవును నువ్వు నాకు చిన్న సాయం చేస్తావా చెప్పు గురు అరుస్తుంటే మీకు భయంగా లేదు నాకేం భయం పులిస్తే హాయిగా నన్ను నవ్వులు మింగేస్తుంది
దేనికొస్తే వస్తే కాలుతో అలా తొక్కు తొక్కుతుంది. మిగతా ఎలుగుబంట్లో నక్కలు వస్తే మిగిలిన ఎముకలు కాసిన ఏరుకుపోతాయి. నీకేం పర్వాలేదురే, నువ్వు వెళ్ళి హాయిగా లోపల పడుకో. దయచేసి మీరు లోపలికి వచ్చి పడుకోండి. ఇంత అందమైన పిల్ల లోపల ఒంటరిగా ఉంటే నేను వచ్చి పడుకోవడం సభ్యతగా ఉండదు. ఏం పర్వాలేదు, మీలాంటి వారిని చంపడం నాకు కూడా మంచిది కాదు. ఇప్పుడు మీరు లోపలికి వస్తారా లేదా? నువ్వన్న మాట కూడా న్యాయంగానే ఉంది. నీ మీద ఏ నింద రాకూడదన్న సదుద్దేశంతో వస్తున్నా, పద. చలికాలం చలితోడు అక్కడ పడుకో. అడవిలో అందాల బొమ్మ కళ్ళు తెరిచింది, తెరిచిన కళ్ళు మళ్ళీ మూసేసింది. ఆ అందాల బొమ్మ వయ్యారంగా నిద్రపోతోంది. ఏం లేదు, ఈ కథలో వెనక భాగం అదే సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నాను. మంచం బాగుంది, మనిషి బాగుంది, టైం బాగుంది, ముహూర్తం బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఆ కుదిరేదేదు ఇప్పుడే కుదిరితే బాగుండు. అలా వాన్లో చిరుకులు పడ్డట్టు గొడగకపోతే గట్టిగా తెలిసేటట్టు చదవకూడదు. భాగవతారు కథ చెప్పినట్టు పెద్దగా అరవటానికి ఏమన్నా హరికథ అనుకున్నావా? ఇది సెక్స్ పుస్తకం, దీన్ని రహస్యంగా లోపల లోపలే చదువుకోవాలి. అందులోనూ ప్రత్యేకంగా ఈ అధ్యాయం పాలకన్నా, పంచదార పాకం కన్నా, జుంటి తేనె కన్నా, కోవా బిళ్ళ కన్నా తీయగా ఉందనుకో. అంత బాగుంటే నేను చదువుతాను. ఆ బుక్కులే ఇవ్వు. వద్దులే, నేనే చదివినిపిస్తాను. అది చలికాలం మాఘమాసం, ఆపై కురిసే హిమవర్షం, చలిలో ఆవిరై ఎగిసే తొలి పరువం, పాపం జాలిగా చూసింది. ఎవరది ఎవరది పడక గది? పడక గది పాన్పుపై ఒంటిగా ఒక పడుచు ఉంది. హై పాన్పుపై ఒంటిగా ఒక పడుచు ఉంది, ఎద చురుక్కన కలుక్కన పొరలుతుంది, ఎద చురుక్కన కలుక్కన పొరలుతుంది. కలహంసలాగా కదలాడిరాగా చెలిమేనిటీగా చెలియించిపోగా, అది ఏమి అందం సువర్ణారవ్యూదం, అది ఏమి అందం సువర్ణారవ్యూదం, అదే 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 తోచింది గంధర్వ రూపాలుగా, పదే 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 తాకింది మన్మథ బాణాలుగా. పాన్పుపై ఒంటిగా ఒక పడుచుంది, ఎద చురుక్కన కలుక్కన పొరలుతుంది. మౌనహాసం నడిరే దీపం ఆరమ్య రూపం మరో ఇంద్రచాపం, ఆ కన్యతోడు ఏ
వందరేడు ఆ కన్నె తోడు ఏ వందరేడు అలా 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 వేచింది నిలువెల్ల నయనాలతో ఎలా 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 వేగిందో జాబిల్లి కిరణాలతో ఆనాటి రే నల రాజు చేయి చెలి బుగ్గ పైనే చిటికేయగానే ఒళ్ళంత ఏవో తుళ్ళిల్తలాయే ఒళ్ళంత ఏవో తుళ్ళిల్తలాయే ప్రతి క్షణం క్షణం కరిగింది ఆజంట కౌగిళ్ళలో భలే సుఖం సుఖం పెరిగింది ఆరేయి పరవళ్ళల్లో పాన్పుపై ఒంటిగా ఒక పడుచుంది ఎద చొరుక్కన కలుక్కన పొరలుతుంది రాజ్యం ఎందుకు ఏడుస్తున్నావు? నా బ్రతుకు నాశనం చేయడానికి కావాలని ఇక్కడికి తీసుకొచ్చావా? కావాలని తీసుకొచ్చిన మాట నిజమే, కానీ నీ మీద ద్వేషంతో నిన్నేదో చేయాలని కాదు, ప్రేమతోనే తీసుకొచ్చాను. నీకు నా మీద ప్రేమ? చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూనే ఉన్నాను. చిన్నప్పటి నుంచా? అవును, చిన్నతనం నుంచి జమీందారు కూతుర్ని పెళ్లి చేసుకోవాలని నాకు కోరికుంది. అయితే నాన్నగారితో చెప్పేస్తాను, ఆయన నా మాట కాదనరు. ఇప్పుడే కాదు, సమయం వచ్చినప్పుడు చెప్పొచ్చు. సీత, నన్ను ఒంటరాణ్ణి చేసి నువ్వు వెళ్ళిపోయి ఇవాళ్ళకి సరిగ్గా 20 ఏళ్ళయింది. ఆయలే బాబులు కూడా నాకు దూరం అయ్యారు. అప్పటి నుంచి నేను ఒక్కడనే ఇటా మొండిగా బతుకుతున్నాను. ఏనాటికైనా బాబులు తిరిగి నాకు కనిపిస్తాడంటావా? తప్పకుండా కనిపిస్తాడు బాబుగారు. మీ మంచి మనసు, మంచి రోజులు తప్పకుండా వస్తాయి. మీ మాట చలవలట్ట జరిగితే ఈ జన్మలో నేను కోరుకునేది ఇంకేమీ లేదు. ఇదిగో ఆఖరిసారిగా అందరం కలిసి ఇక్కడే కూర్చున్నాం. ఇవాళ నాతో పాటు బౌద్ధంటానికి ఎవరున్నారు? నేనున్నాగా. మీరా? మీరు నాతో పాటు ఈ గంజినీళ్ళన్నం తింటారా బాబుగారు? తండ్రి లాంటి మీ చేత్తో పెడితే గంజైనా అమృతమే అవుతుంది. పదండి పొంచేద్దాం. రండి బాబు, ఇంత కూర్చోండి. నా బాబుల్ని గుర్తుకుతున్నారు. పోనీ అలాగే అనుకోండి. ఎవరు సెక్రటరీ గారు, గంజన్నం తింటున్నారు? గంజన్నం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమే. అలాగా, అయితే సరే. నిజమేనమ్మా? నువ్వు చెప్పింది నిజమేనా? నిజమేనమ్మా. పేద కుటుంబంలోని వాడు కాకపోతే బండిరావుల ఇంటికి వెళ్ళి గంజి తాగుతాడా? పైగా ఆ గంజన్నం అంటే తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమని కూడా చెప్పాడు. ఇప్పుడే వెళ్ళి పద్మతో చెప్పాలి. వస్తా.
నా బిడ్డ మాయకురాలు దాని జీవితాన్నైనా ఓ ఒడ్డుకు చేర్చు. రాజవక్కయ్య గెలిచాను, నేనే గెలిచాను. అక్కయ్య నువ్వేం గెలిచావో కానీ నేను మాత్రం ఓడిపోయాను పద్మ. జమీందారు బిడ్డవి, నీకు ఓటమేంటక్కయ్యా? జమీందారు బిడ్డైనా హవల్దారు బిడ్డైనా ఆడపిల్లగా పుట్టడమే మొదటి ఓటమి. ఏమిటో అర్థమయ్యేలా చెప్పక్కయ్యా. సెక్రటరీ గారు ఇచ్చిన కొత్తలో ఒక రోజున ఎస్టేట్ గెస్ట్ హౌస్ కి వెళ్ళాను, గుర్తుందా? అవును, వెళ్ళావు, మళ్ళీ ఉదయం తిరిగి వచ్చావు. ఆ రోజున బండి రామయ్య బదులు సెక్రటరీ గారే బండివాడి వేషంలో వచ్చారు. ఆ రాత్రి అక్కడ అయిపోయింది పద్మ, అంత అయిపోయింది. అక్కయ్యా ఇప్పుడు నాకు మూడో నెల. నీకు మూడో నెల? చెప్పండి పెళ్లి కాకుండానే తండ్రి నవ్వుతున్నందుకు పరమానందం. మీరు మగవాళ్ళు ఆనందంగానే నవ్వుతారు, కానీ పెళ్లి కాకుండానే తల్లి నవ్వుతున్న నేనేం చేయాలి? పెళ్లి చేసుకోవాలి, మనిద్దరం పెళ్లి చేసుకోవాలి. మరోసారి కొట్టుకుంటే నిన్ను నిలువునా కాల్చి పారేస్తా. నన్ను కాలిస్తే కథ ఆగుతుందా? వాళ్ల ప్రేమ వీగుతుందా? సరే, నువ్వు చెప్పింది నిజమైతే దాని ప్రాణం తీస్తా, లేదా నిన్ను కాల్చి పారేస్తా. రాజు నాన్నగారు, నువ్వు ఆ సెక్రటరీని ప్రేమించావా? వాడు నువ్వు పెళ్లి దాకా వచ్చారా? ఈ పద్మ చెప్పింది నిజమేనా? నిజమే నాన్నగారు. పేరు చెబితేనే ఏడూళ్ళ పక్షులు నీళ్లు తాగని ఈ రావు సాహెబ్ రంగధర కూతురు ఒక సామాన్యుని ప్రేమించటం, కేవలం మన దివాణంలో పనిచేసే ఒక సెక్రటరీతో నీకు పెళ్ళ, కలలో కూడా రాకూడని ఈ ఆలోచన నీకు రావటమే నువ్వు చేసిన క్షమించరాని నేను. సరే, ఇక జీవితంలో వాడిని ఎప్పుడూ కలుసుకోనని నాకు ప్రమాణం చేశాను. ఆ దశ దాటిపోయింది నాన్నగారు. మానబంధంలో విడదీయడానికి వీల్లేని ముడిపడిపోయింది. అంటే ఈ వంశ గౌరవం కన్నా నీకు ఒక అపరిచితుడు అనుబంధమే ఎక్కువనన్న. ఈ జమీందారీ పరువు గంగపాలైనా నీకు దిగులేదు, నీ కన్న తండ్రికి తలవంపులైనా నీకు బాధలేదు. ఏడు తరాలుగా ఎదురులేని ఈ జమ్మి జమీందారీ వంశానికి ఒక జీతగాన్ని అల్లుండి చేసే కన్నా అసలు నాకు కూతురే పుట్టలేదనుకుంటా, నిన్ను కలిసి పారేస్తాను. కూతురు ప్రాణం కన్నా నాకు కుటుంబ గౌరవమే. కలిసి పారేస్తాను. కాల్సండి రాజాగారు, కాల్సండి. మీ జమీందారీ రక్తం కలగలుపు లేని కమ్మని రక్తంగా మిగిలిపోతుంది. స్త్రీ హత్య, శిశు హత్య, ఏడు తరాల పెద్దలు మీ ఘనకార్యాన్ని అభినందిస్తారు. మీ కూతురితో పాటు కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా కాల్చండి. అవును రాజాగారు, అంతస్తుల పేరుతో సంఘ మర్యాద నెపంతో అమాయక జీవితాల్ని బలి చేసే రోజులు పోయినాయి రాజాగారు. ఇప్పుడు మీరు నిరసించిన, ఈ లోకమే ఎదిరించిన, చిగురించిన వాళ్ల ప్రేమ సింహాసనం ఎక్కక తప్పదు. నలుగురు నోట పడక ముందే పెళ్లి ముహూర్తం పెట్టించి మీ మర్యాద కాపాడుకోండి. నాన్నగారు, మీ కూతురు బ్రతకాలంటే ఇదొకటే మార్గం. ముహూర్తం పెట్టించండి నాన్నగారు. నాన్నగారు, నాన్నగారు,
మోసగాడు కాదు ముహూర్తం టైంకి తప్పక వస్తారు వస్తే సరే రాగపోయినా ఈ పెళ్లి మాత్రం ఆగదు నాన్న అంతే జమీందార్ రావు సాహెబ్ రంగతరింట్లో పెళ్లి పేర్ల మీద ఆగడానికి వెళ్ళేది ఒరుడెవడైనా సరే ముహూర్తం ముహూర్తమే పెళ్లి పెళ్లి జరిగి తీరాల్సింది అయిపోయి ఉంటుందండి మరి ఇక్కడ ఏర్పాట్లు అప్పుడు పాలెం జమీందారు గారు అబ్బాయి సిద్ధంగా ఉన్నాడు వెళ్ళి తీసుకురావటమే వెంటనే కానీ ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबिके देवी नारायणी नमोस्तुते अंदुकोंडि बाबू नलसूत्रं कट्टंडि बाबू कट्टडानिकि नाकेम अभ्यंतरं लेदु కానీ ఇక్కడ కొందరికి అభ్యంతరం ఉండొచ్చు కారణం ఈ పెళ్లి సాధారణమైన పెళ్లి కాదు ఒక జమీందారి కుటుంబంలో జరుగుతున్న పెళ్లి కనుబొమ్మలు కదిలించినంత మాత్రాన సర్వ సుఖాలు అమరే అధికారంతో అభిమానాన్ని ఆభిజాత్యాన్ని అందలవెక్కించిన అహంకారంతో సిరి సంపదలే సింగారంగా పేరు ప్రతిష్టలే బంగారంగా రంగరంగ వైభవంగా వెలిగింది జమ్మిగూడెం జమీందారి అంతరాల గోడలు కట్టి అంతస్తుల మేడలు నిర్మించి ఆనందపు నేరల్లో నివసించే ఈ రాజా రంగదర్వారి కల్లుడు కాబోతున్న నేను గుర్రబండితోలే ఒక పనివాడు కేవలం ఒక జీతగాడు ఈ కోనేరు రామయ్య కొడుకుని నువ్వు నా బాబునివా అవునా అన్న ఇంతకాలం ఈ ముసల్తండి వదిలిపెట్టి ఎక్కడ ఉన్నావయ్యా ఎట్లా ఉండగలిగావు జీవితంలో అనుకున్నది సాధించాలంటే అనుబంధాలకు దూరం కాక తప్పదు నాన్న అంతేకాదు పరపాటన మనిషి జన్మ ఎత్తిన కొందరు రాక్షసులు అంతు చూడాలంటే కొంతకాలం అజ్ఞాతవాసం చేయక తప్పదు ఇప్పుడు చెప్పండి రాజావారు ఈ పెళ్లి జరగటం మీకు ఇష్టమేనా అనవసరపు ప్రశ్న నువ్వు రాములు కొడుకు అని నాకు ముందే తెలుసు ఈ విషయం పెళ్ళి అయిన తర్వాత నేను బయట పెడదాం అనుకున్నాను నువ్వే తొందరపడ్డావు అంతరాలు అంతస్తులు జాతి మత కుల భేదాలు నాకు లేవని ఈ ప్రజలందరికీ తెలుసు అదిగాక ఎక్కువగా పుట్టి తక్కువ సాధించేవాడికన్నా తక్కువగా పుట్టి ఎక్కువ సాధించే నీలాంటి సమర్థుడు అల్లుడు కావడం కన్నా నా లాంటి ధర్మపరుడు కోరుకోవాల్సిందే ఉంటుంది ఆహా ఆహా ఎంత గొప్ప మనసు రాజావారంటే రాజావారే ఆ రాములు ఆహా బావగారు బావగారు అలా అనుకో అలా అనుకో ఇక నుంచి మనం వియ్యంకులు మనం ఇద్దరం కలిసే వధువరులను ఆశీర్వదిద్దాం
బాబు ఇక నీ మనసులో ఏమీ అట్టి పెట్టుకోక మాంగళ్య ధారణ కాని పదండి పదండి భోజనాలు తిందరు గాని పదవయ్యా పదవయ్యా నామీదే కత్తి కడతావురా పల్లెని మర్యాదగా పిలవటం తెలియకపోతే తెలిపోవలసి వస్తుంది మర్యాద మంచి ఏమిటో నువ్వు నాకు పాఠం నేర్పుతావా నేర్పినా నేర్చుకోవడం చేత గాని పశువులకు పాఠాలు చెప్పేటంత బుద్ధిహీనుని కాను అంత బుద్ధి గలవాడివి నా బిడ్డను వల్లో వేసుకుని నిన్ను పెళ్లి చేసుకోక తప్పని పరిస్థితి కల్పించి మోసం చేస్తావా మోసం మోసం తప్ప నీకు మరో భాష అర్థం కాదు గనుక క్రూరత్వం తప్ప నీ మనసుకు మరో భావం తెలియదు గనుక రాక్షసత్వం తప్ప నీ రక్తంలో మరో తత్వం లేదు గనుక మోసంతోనే నేను సాధించదలుచుకున్న ఆశయంలో మొదటి అధ్యాయం పూర్తి చేశాను చిన్నప్పుడు నీ కూతురు మెళ్ళలో తాళిగడితే నా చేతులు నరుకుతానన్నావు ఆ నీడ తాకితే నన్ను ముక్కలు ముక్కలుగా కోస్తానన్నావు ఏది ఇప్పుడు కొయ్ కోస్తాను సమయం వచ్చినప్పుడు ఇప్పుడు ఏర్పడ్డ ఈ బంధుత్వాన్ని నెక్కలులా కోస్తాను నా అంతస్తును అవమానించినందుకు నిన్ను నిన్ను కన్నందుకు నీ తండ్రిని ఉప్పు పాత్రలో ఊరేస్తాను అంతకన్నా ముందు ఈ ఊరే నిన్ను అసహించుకునేటట్టు చేస్తాను బయట ఒక రూపం లోపల ఒక పాపం చెప్పేది మంచి చేసేది చెడు ఏకపత్ని వృద్ధుడుగా నటిస్తూ తప్పదాగి రోజుకో వలపగత్తితో కులుకుతావు ఈ దొంగ నాటకాలు బయటపెట్టి నీ పేరు ప్రతిష్టల్ని ధ్వంసం చేసి నీ మాన మర్యాదల్ని మంటగలిపి నీ అహంకారాన్ని అణగొట్టడం నా ఆశయంలో రెండవ అధ్యాయం అది నీ వల్ల కాని పని నేను నా ప్రజల దృష్టిలో మహానుభావుణ్ణి అధికారానికి దేవేంద్రుణ్ణి ఆదర్శానికి శ్రీరాముణ్ణి దానానికి కర్ణుణ్ణి సాక్షాత్తు దైవస్వరూపుణ్ణి నువ్వు కాదు నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు వచ్చి చెప్పిన నా ప్రజల నమ్మ నన్ను గురించి ఒక్క చెడు మాట చెప్పినా నీ నాలుక చీలికలు చేస్తారు నా నాలుక చీలికలు చేస్తారో నిన్ను చీల్చి కాకులకు గద్దలకు వేస్తారో కాలమే నిర్ణయిస్తుంది కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో ఆనాడు నా తల్లిని నిర్దాక్షిణ్యంగా చంపినందుకు ప్రతీకారం నువ్వు అంతకన్నా హీనమైన కుక్కతనంతో వచ్చేటట్టు చేస్తాను అదే నా ఆశయంలో కట్టకడపడి అధ్యాయం నువ్వు కూడా ఒకటి గుర్తుంచుకో అలాంటి సందర్భం ఏర్పడిన రోజున నా కూతురు విధవైనా సరే నిన్ను మాత్రం నామరూపాలు లేకుండా సర్వనాశనం చేస్తాను నిన్ను కాల్చి మసి చేసి ఆ బూడిద కలుపుకు తాగుతాను చూద్దాం ఎవరి పాపం పండుతుందో ఎవరి పంతం గెలుస్తుందో మంగమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం మంగమ్మా నిన్ను చూస్తే ఒళ్ళు వేదెక్కిపోతుంది అయ్యో అయ్యా ఏటే ఎంతేపావుతీ నాలుగు కూడా ఉతకటానికి వెళ్ళు వెళ్ళు కూడట్రా ఎల్లమ్మా ఎల్లు ఎల్లు అడుగుతాను నాలుగు గుడ్లు తాకో గొంతుకు పోనాది ఉతకటం చేత కాంతి బతకటం ఎలా బతుకొద్దో తెలదు సరే ఉతుకుతాడు పెద్ద ఉచ్చాడు వాట్ చంద్రరాజు గారు వాట్ కాలుజారు నీడలో పడ్డారా లేకపోతే మన రాజవంశం మీద కక్షతో మిమ్మల్ని ఎవరన్నా తోసేశారా దీని కారణం హూ నువ్వే కదయ్యా నెయ్యి పట్టుకోమని తాగి చెప్పావు అయ్యయ్యయ్యో తాగినప్పుడు నేను చెప్పిన మాటలు నమ్మని చెప్పి మీకు ఎవరు చెప్పారండి ఇప్పుడు ఉపదేశం చేస్తారండి చెప్పు తూతుకో తూతుకో మా విజృంభణ అవును ఇప్పుడు నువ్వు తాగినేవు కదా ఇంకా లేదండి పొద్దున్నే కళ్ళు తాగితే మంచిదని వచ్చాను అయిపోయిందిట ఇక విజృంభించండి తూతుకో తంతర తంతరత అమ్మా ఏమిటండి ఏం జరిగింది ఏం లేదు రాజ్యం నిన్నటి వరకు నువ్వు ఒక తండ్రి కుమార్తె ఈ రోజు నుంచి భర్తకు భార్య
మన తనువులే కాదు రాజ్యం మనసులు కూడా కలవాలి ఈ క్షణాన మీదానయ్యాను అప్పుడే నా తనువు మనసే కాదు జీవితమే మీతో పెనవేసుకుపోయింది రాజ్యం ఆ జీవితానికి ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్య సాధనకు నువ్వు తోడ్పడాలి నీ లక్ష్యం తప్పక నెరవేరుతుంది అందుకు నన్ను ఏం చేయమంటారో చెప్పండి ఏం చేయమన్నా ఏమిటి ఎందుకు అని అడగకుండా చేయాలి అలాగే చేతిలో చేయి గుంకు గుమ్మ గుమ్మటం జంకు జమ్మ బంగరం చమ్మ చక్కలాడుకుందామా అమ్మే దుమ్ము కాస్త దులుపుకుందామా గుంకు గుమ్మ గుమ్మటం చంపు జమ్మ బంగరం చమ్మ చక్కలాడుకుందామా అమ్మే దుమ్ము కాస్త దులుపుకుందామా గుమ్మ గుమ్మటం చంపు జమ్మ బంగరం చమ్మ చక్కలాడుకుందామా అమ్మే దుమ్ము కాస్త దులుపుకుందామా గుంపు గుమ్మ గుంపు గుమ్మ గుంపు గుమ్మ అయ్యారి ఒంటి తీగ వంపుల్లు వంపుల్లు మెరుపు తీగ సంపులు కళ్ళల్లో కోరికల కాయపులు కైపుల్లో రేగుతున్న కెంపులు గుమ్మటం చంపు చమ్మ బంగరం చమ్మ చక్కలాడుకుందామా అమ్మే దుమ్ము కాస్త తులుపుకుందామా గుంపు గుమ్మ గుంపు గుమ్మ వచ్చిందే తన కోసం అయితే మీ నాన్నగారు వెళ్ళిపోతున్నారేమిటి నాన్నా ఏమ్మా మా పెళ్లి రిసెప్షన్ ఈ పెళ్లికి ఇంకా రిసెప్షన్ కూడా కావాలా తల్లి ఇదేం దొంగ పెళ్లి కాదే రిసెప్షన్ ఎందుకు ఉండకూడదు ఆర్ద్రేవన్ నాన్నగారు ఊర్లో ఉన్న జనాన్నందరినీ దివానం తోడుకొచ్చేస్తాను రిసెప్షన్ ఇక్కడ కాదు అక్కడ మా జనం మధ్యన
మీ నాన్నగారు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ప్రజల మధ్యన తప్పకుండా రావాలి నాన్న నేను ఆ కొనే నాన్నగారు పదం నేను వస్తే తాలదా మీరిద్దరూ రావాల్సిందే ఓహో వస్తానండి నాన్న సరే తప్పేదే ఉంది వారొస్తే వారు కూర్చుంటారు మీరు కానివ్వండి అరుగో జమీందారు గారు వచ్చేశారు అయ్యా నాకు కాస్త జ్వరం వచ్చినట్టు అనుమానంగా ఉంది నేను సెలవు తీసుకో కోర్మం నువ్వు వెళ్ళిపోతే మన ప్రజలందరూ ఏమనుకుంటారు అందుకని భరించుండు అయ్యా ఇలా కూర్చోండి వారు అలాంటి ప్రత్యేక మర్యాదలు ఏమీ అంగీకరించరు మనందరితో పాటే వారు కూడా కింద కూర్చునే భోంచేస్తారు అవునవునవును అందరితో పాటే మనమును యథా రాజా తథా మేనేజరు అన్నారు నాన్నగారు మీరు వచ్చేసారా చాలా థ్యాంక్స్ నాన్నగారు అమ్మాయి మణిగారు మీరేమిటి కుకింగ్ పోజ్ లో ఆ దాకతో అవును మరి ఆడపిల్ల అన్న తర్వాత వంట చేస్తేనేనయ్యా అన్న తమరు చెప్పారంటే అంతే మరి కానే ఉండి అమ్మా బాబు ఇవాళ ఎవరిదన్నా తద్దినమా పిండం వేసినట్టు వేశావు ఎవరితో కాదు నీ తద్దినమే తిను అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉన్నారు తిను అలా అయితే ఆ బ్రహ్మని ఇంకొంచెం పడేనాయనా సాంబారు నిన్నటిది కాదు ఇవాళదే ఏం రాజావారు పంటి కింద రాయ పడిందా అబ్బే రాయేం కర్మ కొండ పడి ఉంటుంది కొండగా భయ్యా అన్నం మెతుకే కాస్త గట్టిపడింది తమరు చెప్పారంటే అంతే మరి నా అన్నం మెతుకు కూడా బాగా గట్టిపడింది అంతే అంతే ఏమిటి గట్టి పొట్టి అంటున్నారు కోరమం గారు ఓ లాగుడు లాగించేయండి లాగించాలనే ఉంది కానీ నా లాగు చిరిగినట్టు అనుమానంగా ఉంది పైగా నాకు జీర్ణశక్తి కూడా తక్కువ మీ కుంపట్లో ఏం వేసినా దహించుకుపోతుంది కానివ్వండి ఈ ఫుడ్ తింటే నా కుంపటే ఆరిపోయేట్టుంది అయ్యో అయ్యో వేడి వేడి చారు రాజాగారు ఫేస్ మీద పడింది చూడకూడదు నాన్న రాజావారి మనసు బాధపడుతుంది ఎవరి ముఖం వాళ్లే తుడుచుకోవాలి ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి ఏం రాజావారు అదేగా మన సిద్ధాంతం మొత్తానికి మామగారి సిద్ధాంతాల్ని కరెక్ట్ గా క్యాచింగ్ చేశారు అల్లుడు గారు ఎలా ఇస్తారయ్యా హౌ 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 మీరు మాట్లాడదంటో బొత్తిగా నో మీనింగ్ అమ్మాయి గారి పెళ్లి సమయంలో అమ్మాయి గారి పెళ్లి సమయంలో మీ అప్పులన్నీ మాఫీ చేస్తామని రాజా గారు మాట ఇచ్చారు అంతేగాని అనేది అక్కడ అమ్మాయి గారి పెళ్లి ఏ జమీందారుతోనో జాగీరదారుతోనో జరిగి సనీలాగారా వీళ్ళు దివాణంలో రుణాలు తీసుకున్నారు ఇప్పుడు మాఫీ చేయమని జస్ట్ రిక్వెస్టింగ్ ఒక్క రూపాయి కూడా మాఫీ లేదు వడ్డీతో సహా అసలు ఫైదాలు మొత్తం కట్టాల్సిందే తమరలా అంటున్నారు గాని రాజావారు వడ్డీ కోసం పట్టుబట్టరు ఆయన దేవుళ్ళ లాంటి వారు నాయన దేవుళ్ళ లాంటి వారు కనుకనే అసలు వదిలినా వడ్డీ వదలరు మన తిరుపతి వెంకటేశ్వరరావు గారు వడ్డీ ఎంత కరెక్ట్ గా వసూలు చేస్తారో తెలుసా అందుకే ఆయనకి వడ్డీ కాసులు వాడు అని బిరుదు అంతేనంటారా అంతే ఇంకేం మాట్లాడదు వెళ్ళండి వస్తాం బాబు ఆహాహా సనిన్లా గారు ఇక మీ హయాంలో దివాణంలో క్యాష్ గడ్డి వాములా పెరిగిపోతుంది నువ్వు ఉన్నావుగా కాపలా గాయటానికి రాజ్యం రాజ్యం ఏంటండి లేచి మీ నాన్నగదికి వెళ్ళి వెళ్ళి ఇనపెట్టి తలాలు తీసుకురా ఎవరికి తెలియకూడదు జాగ్రత్త ఇంత అర్ధరాత్రి తాళాలు ఎందుకు ఎందుకు ఏమిటి అని అడగనని మాటిచ్చావు మర్చిపోయావా సరే వెళ్ళి
సామర్థ్యం. విస్తళ్ళ వీరభద్రరావు అసలు 800 వడ్డీ 1200 మొత్తం 2000. అవసరాలు అనంతయ్య అసలు 1000 రూపాయలు వడ్డీ 1800 మొత్తం 2800. వడ్డీ ఎందుకయ్యా? అసలు ఇస్తే సరిపోయేదిగా. వడ్డీతో సహా ఇవ్వాల్సిందేనని అల్లుడు గారు చెప్పారండి. అంటాడయ్యా, అతనికి మీ కష్టం ఏం తెలుసు? నాకు తెలిసిన ఇవాళ నేను ఏమీ అనే పరిస్థితుల్లో లేను. అతని మాట కాదన్నాను అనుకో, ఇంట్లో కలహమేగా. ఎస్ సార్, దట్ ఈస్ వై కైండ్లీ యూ డోంట్ టాక్ సార్. అసలు వీళ్ళందరికీ సడన్ గా ఇంత క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదండి. ఎక్కడి నుంచి వస్తే మనకెందుకు? మన డబ్బు మనకు వచ్చింది. మొత్తం ఖాళీ అంటే నా సొమ్ముతోనే నా బాకీ తీర్చారన్నమాట. నీవేళ్తోనే నీ కన్ను పొడిచినట్టు. ఎంత అవమానం, ఎంత అవమానం! ఎవరికి? నీకే. ఇంత పెద్ద జమీందారివి, నీ దివాణంలో దొంగతనం జరిగితే పాపం. నువ్వు నోరు మూసుకుని ఊరుకోవాల్సి వచ్చింది. ఊరుకుంటానా? ఆ దొంగెవరో పట్టించి స్తంభాన్ని కట్టించి నూనె గుడ్డలు చుట్టించి అడుగున నిప్పండిచ్చి అంగుళం అంగుళం కల్పిస్తా. అలాగే చెయ్యి. వెంటనే చెరువుగట్టు నీ కూతురు గాజులు కూడా పగలగొట్టించి. బాబులు, మొత్తం నేనే దొంగిలించాను. కొంత వాళ్ళ రుణబాధ తీర్చడానికి, మరికొంత బీదాబిక్కి తిండి తిప్పలకి, హళ్ళీకి హళ్ళీ, సున్నకి సున్నా. ఓహో, మరి నువ్వు వెలగబెడతానన్న అధ్యాయాల్లో దొంగతనం లేదుగా. అధ్యాయాల్లో లేకపోయినా ఉద్యోగ ధర్మంలో ఉంది. ప్రజలు కష్టపడుతుంటే నేను చూడలేను. వాళ్ళ కష్ట సుఖాలు నువ్వు స్వయంగా చూడు అని నువ్వే చెప్పావు. అయితే ఇవాళ నుంచి నిన్న ఉద్యోగ ధర్మం నుంచి తీసేస్తున్నా. మరీ సంతోషం. ఉద్యోగం వెలగబెడుతున్నాను కాబట్టి ఇక్కడ పడున్నాను. రాజా, వెంటనే బయలుదేరి మన ఇంటికి వెళ్దాం. నా కూతుర్నా, ఈ భవంతి, ఈ నౌకర్లు, ఈ చాకర్లు, ఈ మహదైశ్వర్యంలో కాలు కింద మోపకుండా అరిచేతిలో పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని ఆ గుడిసెలోకి తీసుకెళ్తావా? గుడిసైనా అడివైనా భర్త ఉన్న చోటి భార్యకి స్వర్గం కదా నాన్న. అయినా సరే, నువ్వు వెళ్తాను వీలేదు. చూడకుండా నేను ఉండలేదు. మీ అమ్మాయిని చూడకుండా మీరు ఎలా ఉండలేరు? అలాగే మా నాన్న కూడా నన్ను చూడకుండా ఉండలేడు కదా. కూతురు అల్లుడు సుఖంగా కాపురం చేయాలని మీరు అనుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ తన కొడుకు కోడలు ఆనందంగా తృప్తిగా తన కళ్ళెదుటే ఉండాలని మా నాన్న మాత్రం కోరుకుంటాడు. అయితే కావచ్చు, దానికి నన్నేం చేయమంటావు? పోనీ, మావయ్య గారిని ఇక్కడికి వచ్చి ఉండమంటే? నేను పిలిస్తే వస్తాడా మా నాన్న? యజమాని మాటంటే ఆయనకు సుగ్రీవాజ్ఞ. మీ నాన్న పిలిస్తే వస్తాడేమో. నాన్న, మీరు వెళ్ళి పిలుచుకురండి నాన్న, ప్లీజ్. పిలుస్తాను, పిలుస్తాను. రామయ్య. ఎవరు? త్వరగారా, తవరు తవరు ఇక్కడికి రావటం ఏంటి త్వరగారు? తప్పేముంది రామయ్య, వియ్యంకులింటి కాకపోతే విరోధుల ఇంటికి వస్తామా? ఇదిగో ఈ కోటు వేసుకుని, ఈ ప్యాంటు తొడుక్కుని, ఈ జరీ కండవా కూడా వేసుకో. అయ్య గారు, గొప్పళ్ళు వేసుకునే ఈ దీరేశు నాకెందుకు బా? తప్పు తప్పు, ఇప్పుడు నాకంటే నువ్వే గొప్పవాడివయ్యా. వియ్యంకుల్లో ఎప్పుడు మగ పిల్లవాడు తండ్రి గొప్పవాడు కదా. అసలు ఇక నుంచి నువ్వు ఈ గుడిసెలో ఉండకూడదయ్యా, దివాణంలో ఉండాలి. అందుకని ఆ బట్టలు వేసుకుని నువ్వు గుర్రబండి కూర్చో, నేను బండి తోలుకొస్తాను. నేను బండిలో కూకోవటం, మీరు తోలటమునా? రామా రామా, మీరు అట్టంటి మాటలు అనకూడదు, నేను వినకూడదు. నేను మీ పాదాల దగ్గర పడి ఉండే బానిసను. మీతో సమానంగా దివాణంలో ఉంటానంటే నన్ను దేవుడు కూడా క్షమించరు బాబు గారు. రాక తప్పదు. నువ్విప్పుడు దివాణానికి రాకపోతే నా కూతురే ఈ గుడిసెలోకి రావాల్సి వస్తుంది. అదేమిటి బాబు గారు, అమ్మాయి గారు ఈ గుడిసెలోకి రావాల్సిన అవసరం? అవసరంగా అధికారం. అమ్మాయి మగుడు అంటే నీ కొడుకు అధికారం. నువ్వు దివాణంలోకైనా వచ్చి ఉండాలి, లేకపోతే తన పిల్లలతో సహా ఈ గుడిసెలో కాపురమనే పెట్టాలని నీ కొడుకు ఖచ్చితంగా ఆదేశాడు. ఆడ్రేయటానికి ఆడేవాడు బాబు గారు. అల్లారు ముద్దుగా అరికాలైనా కందకుండా దాసదాసీల మధ్య పెరిగిన అమ్మాయి గారు ఈ గుడిసెలోకి రావటమా? నేను ఒప్పుకోను బాబు గారు, నేను ఒప్పుకోను. అందుకే నువ్వే దివాణంలోకి వచ్చి ఉండవయ్యా. వద్దు బాబు గారు, ఆడికేదో మతి చెడ్డట్టుంది. నేను కోకలేస్తాను బాబు గారు. తమరు పదండి, పదండి. సరే వస్తాను. Thank you.
ఏమిట్రా పని పెద్ద చదువులు చదువుకునే రాజా గారికి అల్లుండే నామా అహంకారం ఆశయం ఏమిటా నీ ఆశయం దయదలిచి పిల్లనిచ్చి అందల వెక్కించిన ఆయన్ని అవమానించడమా ఎండక నిరుక్కుండా అల్లారు ముద్దుగా పెరిగిన పిల్లను ఈ గుడిసెకు తీసుకొచ్చి కూలు పెట్టడం అని ఆశయం కాదు పాపపు బండిని పగలగొట్టడం పది మందిని కరిచిన పాము పడగ వెరగొట్టడం మంచితో మంచిగానే మాట్లాడతాం మాయతో మాయగానే పోరాడతాం మాయేమిట్రా దొరగారు సాక్షాత్తు దేవుడు దేవుడి దగ్గర మహిమలుంటాయి కానీ మాయలుండవురా మీ దొరగారు దేవుడు కాదు దెయ్యం తాగుబోతు వ్యభిచారి హంతకుడు ఎందరి కాపురాలు నాశనం చేసిన నరరూప రాక్షసుడు రామచంద్ర రామచంద్ర నువ్వెప్పుడు చెవులు మూసుకున్నా ఆ రోజు నేను కళ్ళు మూసుకోలేదు ఆ దుర్మార్గుడు నా తల్లిని చంపడం నేను కళ్ళారా చూశాను ఇంకెప్పుడు ఇలాంటి కారు కోతల నా దగ్గరకు వెయ్యొద్దు నీకిదే చెప్తున్నాను మరొక్కసారి నా యజమాని గురించి కాని మాటలు అన్నావు నీకు నాకు చెల్లు నేను అనకపోయినా ఏదో ఒక రోజున వాడి పాపం వాడి నోటి వెంటే కక్కిస్తాను ఇప్పుడే కృష్ణాలు పోసుకుని ఇప్పటి తీసుకుని నువ్వు చచ్చినా అప్ప అప్పే పొలం స్వాధీనం చేసి తీరాల్సిందే పూర్వం ఏమిటయ్యా ఈ గోళ ఏమి సార్ పొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు తీర్చవయ్య అంటే తీర్చట్లేదు ఎన్నాళ్ళించో అమ్మమ్మ అసలు మొత్తం ఎప్పుడో తీర్చేశాను అసలు తీరిస్తే వడ్డీ ఎవరు కడతాడు నీ ఫాదరా నేనా పూర్వం వడ్డీ కట్టనంత మాత్రాన పొలం తీసుకుంటావా తప్పు ఏదో పిల్లలు గలవాడు పాపం అతని పత్రం అతనికి ఇచ్చి పంపి అవును ఇలా దయదలిస్తే మన దివాణం త్వరలోనే దివాళా తీస్తుంది అయితే ఇందులేవయ్యా ప్రజల సౌఖ్యం కంటే మనకి దివాణం ఎక్కువ మీరు దేవుడు లాంటి వాళ్ళు లేదు దండం పెట్టదు నీ పత్రం నువ్వు తీసుకువెళ్ళి ఇక నీకు జీవితంలో అప్పు తీసుకునే అవసరమే రాదు ధర్మాత్ములు ధర్మాత్ములు అయ్యా తీసుకోవాల్సిన అవసరమే కాదన్నారు దాని తాత్పర్యం బ్రతుకున్నవాడు కదా అప్పు చేసే అవసరం వాడు కిరసనాలు ఎలాగో తెచ్చుకున్నాడు డ్యూటీలు ఉండనే ఉన్నా ఎంత సింపుల్ గా తేల్చేశారండి విషయాన్ని మనకు మంచి రోజులు వచ్చాయి సమయానికి దేవుళ్ళగా వచ్చి కాపాడారు మీరు నేను ఆ పాపిస్టు జమీందారు అల్లుండేలే దేవుళ్ళంటే రాజావారిని పాపిస్టు అంటున్నారేంటి మీరందరూ దేవుడు అనుకునే ఆ జమీందారు దయ్యం అని నాకు తెలుసు బహుశా ఈ మనుషులు అతంతాలకు వాళ్ళే ఉంటారు ఇప్పుడు మీ ఊరు వెళ్ళినా నీ ప్రాణానికి ప్రమాదమే మరి ఇప్పుడు ఏం చేయమంటారు వాడి పాపం బయటపడే వరకు నువ్వు నా దగ్గరే ఉండు గాని రా అలాగే తిండి దండక పెట్టం చిత్తం నలుగురు కలిసి ఒక్కనే ఏమీ చేయలేకపోయారు చిత్తం అల్లుడు గారు పెద్ద చేయాలి ఇంతకీ వాడు గాని వీరుగాడు గాని మిమ్మల్ని గుర్తుపెట్టారా చిత్తం లేదండి రుజువు చేసే అవకాశం లేదు కనుక వాడి విషయం బయట పెట్టండి మీరు మాత్రం ఆ వీరుగాడు ఎక్కడున్నాడో ఆచూకి తీయండి వెళ్ళండి చిత్తం అల్లుడు మాత్రం పక్కలో బళ్ళెం thank you
మనవడు పుట్టాడు సీత, మనకు మనవడు పుట్టాడు. నాకు నాకు ఎంత సంతోషంగా ఉందో నేను చెప్పలేదు. ఈ ఆనందంలో పాలు పంచుకోవడానికి నువ్వు లేకుండా పోయావు. మహానుభావ శిబికర్ణులను తలదన్నిన విశ్వదాత, మీ దివ్యమూర్తిని దర్శించేనయ్యా దేశోద్ధారక, మీ పాదపద్మాలు పట్టానయ్యా ప్రజాబంధు. ఎవరు వీరు? వారంతసేపు భజన చేసినా తమ జ్ఞాపకం రాకపోవటం విచిత్రంగానే ఉంది. భట్టు కవి గారు. ఆ కన్య నా కూతురు పుష్ప, మీ దయతో పెరిగి పెద్దదయ్యింది. అదేనండి, చిన్నప్పుడు మీరు ఆ పాపని చంకనెత్తుకుని చీమిడి తుడిచారు, ఆ మొగ్గే ఇప్పుడు పెరిగి పుష్పం అయింది. మందార పుష్పం. తమరు అనుగ్రహిస్తే అమ్మాయి పెళ్లి కూడా పూర్తి చేస్తాను. తప్పకుండా అనుగ్రహిస్తారు. ఇంత చేసిన వారు అది మాత్రం చేయకుండా వదిలిపెడతారా? వారే దగ్గరుండి పూర్తి చేస్తారు. అలాగే తక్షణమే చేద్దాం. అయితే నేను వెళ్ళి ఏర్పాట్లు చూస్తాను. రండి 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 రండి. రామారా, నీ కుమారుణ్ణి చూడాలని జనమంతా సంబరపడిపోతున్నారు. విందులు చేసే వెలుగంత మనకందరికీ ఇది జయగంత. రావోయ్ సోములు, రావోయ్ రాములు, పాటలు పాడుతూ మా వెంట, పాటలు పాడుతూ మా వెంట. అధర్మాలపై అక్రమాలపై అధర్మాలపై సవాలు చేసే మొనగాడు, సవాలు చేసే మొనగాడు. కామదులతో కష్టజీవులను కలిపే వంతెన మనవాడు, కలిపే వంతెన మనవాడు. పండిందంట మన ఇంత పండుగగా ఒక తొలి పంట, కను విందులు చేసే వెలుగంట మనకందరికీ ఇది జయగంట. రావోయ్ సోములు, రావోయ్ రాములు, పాటలు పాడుతూ మా వెంట, పాటలు పాడుతూ మా వెంట. Thank you.
రాగని చెరగని పౌరుషాగ్నికే గురుతై పుట్టిన చిన్నారి గురుతై పుట్టిన చిన్నారి ధన గర్భాంధుల దర్ప సర్పమును ధన గర్భాంధుల దర్ప సర్పమును తునుకలు చేసే చికటారి తునుకలు చేసే చికటారి చెప్పిన మాటే చేసెడి చేసై ప్రజను గిల్చే జయభేరి ప్రజను గిల్చే జయభేరి అందిందంట మన ఇంత పండుగగా ఒక తొలి పంట అనుబిందులు చేసే వెలుగంట బాబు బాబు నా కూతురు బాబు నా కూతురు బాబు బాబు ఏమైంది పట్టుగారు ఏం జరిగింది ఒక్క గాని ఒక్క కూతురు ప్రాణికాన్ని ఎక్కువగా పెంచుకున్నాను బాబు ఏమిటయ్యా ఏం జరిగింది రౌడీలు నన్ను కొట్టి నా కూతురు నెత్తుకుపోయారు బాబు నెత్తుకుపోయారు ఊళ్ళో అంత పనిచేయగల సమర్థులెవరో నాకు తెలుసు రండి మీ అమ్మాయి ఇక్కడ నేను చూపిస్తాను ఎక్కడికి బాబు అడావుడిగా బయలుదేరారు మీ దేవుడు ఆ జమీందారు దగ్గరికి ఆయన ఇప్పుడు దేవాలయంలో ఉన్నారు బహుశా ఇప్పుడు పూజలో ఉంటుంటారు ఆ పూజ ఏమిటో నాకు తెలుసు రండి ఆ దేవుడు నిజస్వరూపం చూద్దరు గారు దొరవారు భట్టు గారు మీకోసం కబురు పంపితే మీరు లేరు అందుకని ముహూర్తం మించిపోకుండా పెళ్లి జరిపించాను మీరు నన్ను క్షమించాలి అయ్యయ్యో ఎంత మాట మిమ్మల్ని నేను క్షమించదమా తమరిని అనుమానించినందుకు నన్నే కొరడాలతో కొట్టించాలి ఇదిగో ఈ పెద్ద మనిషి మాటలు విని మోసపోయాం ఊరుని చెడగొట్టడానికి ఇట్టంటే ఆయన ఒక్కడు ఉంటే చాలు పదండి పోదాం రే నీకు నీకేదో దెయ్యం పట్టిందిరా అందుకనే దేవుళ్ళు లాంటి నా యజమాని మీద కత్తి కట్టావు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకుని అపనిందలేయటం మాని నీ అంచనా తప్పిందల్లుడు నా అంచనా తప్పటం కాదు నీ పాపపకుండా పగిలే రోజు ఇంకా రాలేదు అమ్మా పుష్ప అదృష్టవంతురాలి అమ్మా రాజావారే స్వయంగా నీ పెళ్లి జరిపించారమ్మా అమ్మా పుష్ప అమ్మా నీకు ఈ విధంగా నూరేళ్లు నిండిపోయాయా అమ్మా నా చేతులారా నిన్న పులిరోటికి అందించానా అమ్మా మోసపోయానమ్మా మోసపోయాను నేను మోసపోయానమ్మా అమ్మా అమ్మా పాపాత్ముడా నిన్ను ప్రాణాలతో బ్రతకలేమన్రా నమ్మించి ఇంత ద్రోహం చేస్తావురా ఎక్కడికక్కడే గప్చి శవాన్ని పూర్తి చేయండి చెప్తాం రాజ్యం ఏమిటండి ఇక్కడేం పని ఇదిగో ఎద్దు దీనికి నువ్వు పూజ చేయాలి ఎద్దుకి పూజ ఎందుకు అడిగావా అయితే నిన్ను శిక్షించేందు నన్న ఎందుకు ఎందుకు అనే ప్రశ్న అడిగినందుకు సరే సరే అడగలండి పూజ చేస్తాను దాట్స్ గుడ్ అదిగో పూజ సామాగ్రి కూడా సిద్ధంగా ఉంది సరే ఏమిటా ఇద్దరు కుమ్మటం చిత్తం ఇది ఒట్టి కుమ్మటం గట్టి కుమ్మటం మీ అల్లుడు గారు చేయిస్తారట వారు మీ అమ్మాయికి మొగుడు మామకి యముడు అంటే మీకు అసలేం జరిగిందో సరిగా చెప్పాడు చెప్పే ఏడుస్తాను ఎక్కడి నుంచో పోట్లెద్దును తెప్పించారు దానికి మీ అమ్మాయి మణిగారి చేత పూజ చేయించారు అంతే ధబీమని ఒకే ఒక గుద్దు గుద్దించారు ఎవరిని మీ బొమ్మని
ఇవాల మీ బొమ్మని గుర్తించారు రేప్ మిమ్మల్ని గుర్తిస్తారు ఆ తర్వాత నేనేం కావాలి నా కుంపట ఏం కావాలి వాట్ ఐ ఈట్ వాట్ ఐ డ్రింక్ దట్ ఇస్ మై బాధ అంతవరకు వచ్చాడు అన్నమాట అయితే వాడు అంత తోడాల్సింది అంతంటే ఆశాంతమేనా ఎందుకైనా ముందు వాడిని దివాణలోంచి బయటికి పంపించేయాలి ముందు నీ కుంపటరాజే చిత్తం మరి గొగ్గులు చింత బొగ్గు బొగ్గు కాస్త మసైనా మంట మాత్రం ఆరదు పద్మా అరే ఏమిటిలా వచ్చారు పూజ చేయడానికి పూజ చేయడానికి కాదు నువ్వేదో రమ్మని కబురు చేసావట నేనా మిమ్మల్ని రమ్మని కబురు చేయలేదే లేదా సక్సెస్ నీ పూజ గ్రాండ్ సక్సెస్ ఏమిటి వాగుతున్నావు ఏముంది మంచి అందమైన మొగుడు కావాలని పూజ చేసుంటావు రాజకుమారుడిలా గుర్రం వేసుకుని నేను వచ్చేసాను చిచి బుద్ధి లేదు పిచ్చిపోతలు పోయడానికి వయసు వచ్చింది మళ్ళీ వయసు ఏముంది నాది పర్మనెంట్ యవ్వనం రా గుర్రం ఎక్కు ఇంతవరకు నా సర్వీసులో నన్ను 16 మంది ఆడపిల్లలు చంపదెబ్బలు కొట్టారు ఇంతవరకు దేన్ని నేను వదిలిపెట్టలేదు అంచేత ఈ రాత్రికి దీన్ని కూడా వదిలిపెట్టను ఇంతవరకు ఏం జరగలేదు ఇక ముందు నీకు జరగబోయే ప్రమాదాన్ని తప్పించడానికి వచ్చాను నాకు ప్రమాదమా అవును రౌడీల్ని తీసుకొచ్చి నిన్ను ఎత్తుకుపోవాలని ఆ కూర్మంగాడు ప్లాన్ వేశాడు ఏం పర్వాలేదు నేను వచ్చానుగా వాళ్ళంతా నేను తేలుస్తాను నేర్చుకున్నారా అక్కయ్య నువ్వు అపార్థం చేసుకున్నావు అసలు జరిగిన సంగతి సమయం అర్ధరాత్రి పడక గదిలో పరపురుషుడు సిగ్గులేని ఈ సరసానికి సంజయ్షి కూడానా రాజ్యం తొందరపడి మాట్లాడు తొందరపడే జీవితం పాడు చేసుకున్నా ఇప్పుడు ఏం చెప్పినా నీకు అర్థం కాదు రాజ్యం అసలు ఆ కోర్మం నా కళ్ళు తిరిపించాడు అదృష్టం కొద్దీ దివాణానికి అల్లుడు అయ్యా కానీ పాత బుద్ధి ఎక్కడ పోతుంది అతనికి ఎలాగో విశ్వాసం లేదు ఈ పిల్లకన్నా ఉండొచ్చు కదా పద్మ ఈ దివాణం ఉప్పు పులుసు తిన్నావు రాజాగారి చలం వల్లే పెరిగి పెద్దదాని వయ్యాం వారి కుమార్తెకే ద్రోహం తనపెడతావా కాల మహిమ పుణ్యాన్ని పోతే పాపం ఎదురవుతుందట రంగధర గారు తమ రంగులు పిల్లల మీద చల్లుతున్నారే ఒక తల్లేదే ఉంది తేడ తల్లంగా కనిపిస్తూనే ఉంటాను మీ పంతాలకు బలి చేసేందుకు ఈ అమాయకురాలే దొరికిందా పద్మ కూడా మీ బిడ్డలాంటిదే కదా రాక్షసులు అవసరమైతే కన్న బిడ్డల్ని అడ్డం పెట్టుకుంటారు ఇక నీ బిడ్డ గురించి ఆలోచిస్తారా రాక్షసులు ఎవరో కాదురా ఇప్పుడు నువ్వే నాకంటూ ఒక రాక్షసులాగా కనిపిస్తున్నావు నాన్న నా కొడుకు అయినందుకు యజమాని కల్లుడువైనందుకు సంతోషపడ్డాను కానీ నువ్వు ఇలాంటి పాడు పని చేస్తావని కల్లో కూడా అనుకోలేదురా ఎందుకు ఈసావు ఇలాంటి తలవంపులు తీసుకొచ్చే పని యజమాని కుటుంబానికి నా కుటుంబం వల్ల ద్రోహం జరిగిందనే పశ్చాత్తాపంతో నేను కుమిలి కుమిలి చావాలనేదా స్వామి భక్తి మైకంలో నీ రక్తాన్ని నువ్వే సందేహిస్తున్నావు నాన్న నిప్పు లాంటి నిజం చుట్టూ నీ యజమాని కట్టిన గోడ త్వరలోనే పగులుతుంది ఇలాంటి చోట నేను ఇంకొక క్షణం కూడా ఉన్నాను రాజ్యం రాపోదాం నేను రాను మర్యాదకు వస్తావా రావా రాను 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 సరే రాకపోతే ఇక్కడే పడి ఉండు నా బిడ్డ నేను తీసుకుపోతాను Yeah.
స్వామి భూమి మీద పుట్టిన ఆడపిల్లల్లో ఒకటి కూడా నా ముఖం చూస్తాం లేదు. దంతబద్ధం ఎదిలించుకుంటున్నారు. స్వామి నీ కంట్రోల్లో 7 లోకాలు ఉన్నాయి కదా, లోకానికి అమ్మాయి తప్పున కిందకి దింతవయ్యా. అందులో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను, నీకు ఎన్ని కుప్రకారు కొత్తమన్నా కొట్టుకుంటాను. వేరే ఎవరినో సెలెక్ట్ చేసుకోవటం ఎందుకు, ఆల్రెడీ సెలెక్ట్ అయ్యే ఉందిగా. ఎవరు బావగారు? మీరా బావగారు? చెప్పండి బావగారు, అర్జెంట్గా వెళ్ళిపోతాను. ఎక్కడుంది ఎక్కడుంది? మీ ఇంట్లోనే. పంతుల ముకుతురు పద్మ. పద్మ నిజమే చెప్పారు బావగారు, ఇన్నాళ్ళ నుంచి నాకు ఐడియా రాలేదు, కానీ అందరిలాగా వెంట పడితే తను తీకుడుతుందేమో. వెంట పట్టం ఎందుకు? వెంటనే మీ నాన్న దగ్గరికి వెళ్ళి పద్మను పెళ్లి చేసుకుంటానని చెప్పేయి. భలే చెప్పారు బావగారు, పెళ్లి అయిన తర్వాత ఇంకేం తీకుడుతుంది, ఊకొత్తమే. నాన్నగారు నాన్నగారు నాన్నగారు, మీకు లోకంలో అన్ని విషయాలు తెలుసు, అన్ని ఆటలు తెలుసు, కానీ ఒక్కటి మాత్రం తెలియదు నాన్నగారు. ఏమిటది? నాకు వయసు ముదిరిపోతోందని. జమీందారుల వయసు ఎప్పుడు? 16 ఏళ్ళే. ఏమైనా నేను పెళ్లి చేసుకుంటాను నాన్నగారు. చేసుకో. నా భార్య నేనే చూసుకుంటాను నాన్నగారు. చూసుకో. ఇక నుంచి నా పేరు సుందర స్త్రీ కాదు నాన్నగారు, సుందర పద్మంగా పేరు మార్చుకుంటాను. మార్చుకో. అన్నిటికీ కోవ కోవ అంటారంత నాన్నగారు, చెప్పేది అర్థం చేసుకోకుండాను. నేను పెళ్లి చేసుకోబోయేది పద్మను. పద్మను పెళ్లి చేసుకుంటాను. ఇక్కడ మర్చిపోయిందా? మళ్ళీ ఆ మాట తేమిటి నేను రక్తం కలిసొస్తాను. ఏమిటి సుందరంతో నాకు పిల్ల? ఇది మీరు చెప్పదగ్గ సలహాయనా? చేయదగింది కూడా కాదు. అయినా మీ నాన్న కథ తెలుసుకోవాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. మా నాన్న రహస్యమా? ఆయన ఎప్పుడో చనిపోయారు కదా. అది లోకం నమ్మిన కథ, నా ఊహ ప్రకారం అది కట్టు కథ. మరి అసలు కథ ఏమిటి? అది బయట పెట్టడానికే ఈ నాటకం. రక్తం బావగారు రక్తం. ఏం జరిగిందయ్యా? మా నాన్న రక్తం కదా, పద్మ రక్తం కదా. పద్మ పేరెత్తితే నా రక్తం కలగొస్తానా మా నాన్న? నువ్వు భయపడ్డావా? అదే నాకేం భయం, పుల్లా నువ్వు నా పక్కన ఉంటే. ఆ మాత్రం నమ్మకం ఉంచావు చాలు, ఈ రాత్రికే నీ పెళ్లి జరిపిస్తాను. రాత్రిక? రాత్రిపోత దివానం మూసి ఉంటుంది కదా. నీ పెళ్లి దివానంలో కాదయ్యా, ఊరు బయట పాతాళేశ్వరి గుళ్ళో 10 మంది సమక్షంలో. మరి మా నాన్న ఒప్పుకోపోతే ఏం చేస్తారో చూద్దాంగా. నువ్వు మాత్రం ఈ విషయం ఎవరితోనూ చెప్పకూడదు. దరక్క దరక్క నా పెళ్లి జరుగుతా ఉంటే నేనెందుకు చెప్తానయ్యా? ఆ మాట మీదే ఉండాలి. సరే. హలో. నేను కనకవల్లిని మాట్లాడుతున్నాను. ఇంకో గడిలో పద్మకు సుందరంతో పెళ్లి జరుగుతుందా? ఎక్కడ? ఎవరు? నువ్వెవరు? అల్లుడు గారు దగ్గరుండి చేయిస్తున్నారా? ఏమండి ఏమండి లేవండి, అవతల కొంప మునుగుతుంటే ఇంకా నిద్ర ఇవ్వండి, లేవండి. మన పద్మకు సుందరానికి పెళ్లి జరుపుతున్నారట అల్లుడు గారు. పద్మకి సుందరానికి పెళ్లి? ఎక్కడ? ఊరు బయట గుడి దగ్గరట. అలా తరగటానికి ఎంత ముచ్చటగా ఉంది. అంత రాజాగారు కొడుకు దిక్కు లేనట్టు గుళ్ళో పెళ్లి చేసుకుంటూ ఉంటే ముచ్చటగా ఉండటగా పెద్ద మనిషి. ఇది రాజాగారికి ఇష్టం లేని పెళ్ళటగా. ఎవరు చెప్పారు? రాజాగారు అల్లుడు గారే చెప్పారు. అయ్యా మూర్తం ఇచ్చుకోండి, వంగ సూత్రధారణ జరపాలి. ఆగండి పంతులు గారు, ఇది హడావిడి పెళ్లి, ఎప్పుడు మంగళసూత్రం కడితే అప్పుడే ముహూర్తం. అందరికీ అక్షింతలు అందాయా లేదో చూడండి. ఎందుకు బావ గారు ఆలస్యం? నేను కాగలను. తొందరపడక సుందరం, తాళి ఎప్పుడు కట్టాలో నేను చెప్తానుగా. పంతులు గారు ఇప్పుడు కట్టించండి మంగళసూత్రం. మూడు ముళ్ళు గట్టిగా వేణించింది రాజావారు. ఆహా వచ్చినా సరే మూడు ముళ్ళు ఓడకుండా కట్టి వేస్తాను. మంగళసూత్రం కట్టడానికి వీల్లేదు, ఈ పెళ్లి తరగడానికి వీల్లేదు. సుందరం రా. అమ్మా నేను రాను. దొరక దొరక నాకు ఈ పెళ్లి కూతురు దొరికింది. ఏమైనా ఈ మంగళసూత్రం కట్టాల్సిందే. పద్మ నువ్వైనా లేచిరా అమ్మా, ఈ పెళ్లి జరగకూడదు. ఎందుకు జరగకూడదు? జరగకూడదు అంటే జరగకూడదు అంతే. ఎందుకు జరగకూడదో చెప్పకుండా పేట్ల మీద పెళ్లి ఆగమంటే ఎందుకు ఆగుతుంది? వీళ్ళిద్దరికీ జోడు కుదరదు. ఎందుకు కుదరదు? వీళ్ళిద్దరికీ ఈడు జోడు కాదా? అందచందాలు లేవా? జాతి భేదమా? కుల భేదమా? మతం మార్పా? మనుషులంతా ఒక్కటే, అందరి రక్తం ఏరిపోయిన ఊరందరికీ ఉపన్యాసాలు నచ్చిన మీరు ఇప్పుడు ఈ పెళ్లికి అభ్యంతరం చెప్పడానికి కారణం ఏమిటి? బండివాడి కొడుకు కూతుర్నిచ్చిన పెద్ద మనసు పాపం, ఇప్పుడు ఈ పంతులమ్మ కూతుర్ని కొడుకు చేసుకోవడానికి ఏమిటి సందేహం? సందేహం వివరిస్తే నీ కల్మషం బయటపడుతుంది. కాదు, కడుపు చించుకుంటే నీ కాళ్ళ మీద పడుతుంది. నా కాళ్ళ మీద కాదు, నీ కాళ్ళ మీద.
నువ్వు చేసిన తప్పు కప్పుకోవడానికే ఈ అర్ధరాత్రి లగ్నం పెట్టావు. నా తప్పు కప్పుకోవడానికో నువ్వు ఈ జనం మీద కప్పిన మాయ దుప్పటి తొలగించడానికో అసలు ఈ పెళ్లి తలపెట్టిందనుకో ఇప్పుడే తెలుస్తుంది. తెలిసేది ఒక్కటే, నీకు ఈ పద్మకు సంబంధం ఉందని, అందుకే ఈ నామమాత్ర పెళ్లి. అది కేవలం అపవాదం. నన్ను సాధించడానికి నువ్వు పన్నెండు పద్మవ్యూహంలో ఒక భాగం. అది నిజమని చెప్పడానికి నిన్ను కన్న తండ్రే సాక్షి. ఎప్పుడు నిజానికి గ్రహణం పడుతుందో, అబద్ధానికి సాక్ష్యం పుడుతుందో, అప్పుడు నీలాంటి వాళ్ళ పథకాలు చెల్లుతాయి, నా తండ్రి లాంటి అమాయకులు నమ్ముతారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయడానికే, అబద్ధం నుంచి నిజాన్ని పుట్టించడానికే ఈ ముహూర్తం. అసలు ఈ పద్మతో సంబంధం నాకు కాదు, నీకుంది. అందుకే ఈ పెళ్లి కట్టుబడుతున్నావు. నువ్వు కామించిన పిల్లని కోడలుగా ఎలా చేసుకుంటావు? కామించడం దానాలు చేసి వడ్డీలు పుచ్చుకునే ధర్మమూర్తివి, ప్రజల చెవడతో సిరి సంపదల సరిగంచు ముల్లెలు కట్టి, వీరి కన్నీటితో పన్నీటి జలకాలాడి, నెత్తుడు సురాపానంతో మత్తెక్కి, ప్రతి పొద్దు వినోద విలాసాలలో మునిగి తేలే నువ్వు కామించవా? ఎందరు స్త్రీల జీవితాలతో చెలగాటమాడావో, మరెందరు కన్నపిల్లల బతుకుల్లో నిప్పులు పోసావో, నువ్వు ఈ పదారు ఉన్న పసిడి బొమ్మను చేయదారనిస్తావా? నీ కన్నుపడ్డ కన్నపిల్లకు వేరే కళ్యాణం జరగనిస్తావా? దయా దాక్షిణ్యాలు లేనివాడివి, లజ్జాభిమానాలు ఎరగని వాడివి, బావి వరుసలు ఎంచని వాడివి. ఈ కన్య బతుకు నీకో గణితమా? ఈమె పెళ్లి నీకో శాస్త్రమా? నీ కామయజ్ఞానికి బలిపశువుగా ఈ కన్నెను ఎంచుకున్నావు. కోరిక తీర్చుకోవడానికి ఇంకా వెరపెందుకు? బాచకం కట్టుకో, పెళ్లి కొడుకు స్థానంలో కూర్చో, ఈ కన్న మెల్లో తాలి కట్టు. ఇదే అసలు రహస్యం. అందుకేరా పెళ్లికి అడ్డం పడింది. రెండవ అధ్యాయం ముగిసింది. రండి మా ఇంటికి వెళ్దాం. నాకు కావాల్సింది నీళ్లు కలిపిన ప్రాంతి కాదు, బూడిద కలిపిన ప్రాంతి. బాబులు గాడి బూడిద, వాడున్న వాడంతా నిప్పుల్లో భగభగా మండిపోని, ఆ గుడిసెల మొత్తం ఆరణ మంటల్లో ఆవుతు కాని, మందక మంద జనమంతా నా కోపానికి మరమర మండిపోని, వాళ్ళతో పాటు ఆ బాబులు గాడు కూడా మాడి వెసైపోయి ఆ బూడిద కలిపిన బ్రాంతి నాకు కావాలి. చెలరేగిన మంటలు, చలి చలిగా మంచులు, చలిగా మంచులు ఇరువైపుల కలవాయి, వేడి వాడి వయసు మనసు సొగసు అన్నీ ఉన్నాయి. చెల్లి
వైరింజల్ని కౌరింపదామని వచ్చాను అంతే. రావు సాహెబ్ రంగధర జమీందార్ ఆఫ్ దమ్మిగూడెం అండ్ దొమ్మిగూడెం వారు చేయమన్నారు చేశానంతే. అనవసరంగా అపోహపడి నిన్ను అనుమానించాను. నన్ను క్షమించు పద్మా. ఇందులో నీ తప్పేమి లేదక్కయ్య. ఆ పరిస్థితుల్లో ఎవరైనా అంతే. పద్మా, ఒక్కసారి మీ చెయ్యిలా ఇవ్వండి సెక్రటరీ గారు. నాకు దొరకని అదృష్టం మా అక్కకి దొరికింది. ఆ సంతోషం చాలు. ఎవరి కోసం ఇన్నాళ్ళు ప్రాణాలు నిలబెట్టుకుని ఉన్నాను, ఎవరి జీవితంలో వెన్నెల కాయాలని ఈ చీకటి బ్రతుకు బ్రతికాను. అలా బిడ్డే పోయిన తర్వాత ఇంక నాకు ఈ బ్రతికెందుకు? వీటన్నిటికీ మూలం ఆ జమీందారి, ఆ దుర్మార్గుడి, ఆ తాగుబోటి, ఆ వ్యభిచారి. అమ్మా, ఏమిటమ్మా మీరు మాట్లాడేది? అవును, ఈ అమాయక ప్రజలు ఊహించినట్లు నీ తండ్రి పేదల పాలిటి పెళ్లిది కాడమ్మా, నరరూప రాక్షసుడు. మరికో పూజామందిరం, ఆ గుడిలో విగ్రహాన్ని తిప్పితే తెరుచుకునే తలుపు, ఆ లోపల వాడి కేళీభవన్, అందులో ఎందరో నాలాంటి అభాగ్య శీలాలను కొల్లగొట్టాడు, ఎందరో అమాయకుల ప్రాణాలను బలిపెట్టాడు. ఈ రోజు వాడి అంత చూస్తాను. అంత అవసరం నీకు రానివనమ్మా. ఊహ తెలియని వయసులో గాయపడ్డ నా గుండె ప్రతి క్షణం వాడి అంతం కోసం ఎదురు చూస్తోంది. బాబు గారు, ఆ దుర్మార్గులను కొట్టి రాహుల్ గారిని ఆ ఎద్దులు లాక్కుపోయారు బాబు. నీ బతుకి నువ్వు నన్ను చీ అంటావురా? నన్ను చంపడానికి నీ కొడుకు ఎద్దుకు తరిఫిద్దిచ్చాడు కదరా, అందుకే నీకు నా అడ్రస్ వేశాను. ఆ ఎద్దుతోనే నీ గుండెలు చీల్పిస్తాను. తన యజమాని లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఎద్దు ఎంత తొందరపడుతుందో చూశావా రామయ్య? మూడవ అధ్యాయం ముగించడానికి వచ్చాను. హంచుకో. మాట్లాడుకో.
అల్లుడు అల్లుడు నన్ను కాపాడు నన్ను రక్షించు అల్లుడు నిన్ను ఎందుకు క్షమించాలి ఎందుకు రక్షించాలి నీ రహస్యం తెలుసుకున్నంత మాత్రాన ఏ పాపం ఎరుగున్నా తల్లిని ఎద్దుకొమ్మల మీద పడతో చంపినందుక పచ్చడి కలలు కనే పడుచు వయసులో ఉన్న పట్టు కూతుర్ని పెళ్లి చేస్తానని ఆశ పెట్టి మాన ప్రాణాలు హరించినందుక అది తెలుసుకున్న ఆమె తండ్రిని కూడా కత్తితో పడిచి చంపినందుక నన్ను కాల్చి మసి చేసి ఆ బూడిద కలుపుకుని తాగాలనే నీ రాకాశ కోరిక తీర్చుకోవడం కోసం అర్ధరాత్రి ఆదమర్చి నిద్రపోతున్న ఈ పల్లె ప్రజలను తగలబెట్టించినందుక ఎందుకు నిన్ను ఎందుకు క్షమించాలి తప్ప తాగి తప్పుడు పనులు చేసే నువ్వు మహానుభావుడువా లోకం కళ్ళు గప్పి ఒళ్ళు బలసిన మైకంతో రోజుకో వలపగత్తితో కులికే నువ్వు శ్రీరామచంద్రుడువా వడ్డీలకు వడ్డీలు పెంచి పేదల బతుకులు తుంచి ఇల్లాల పుస్తలు తెంచి దివానాన్ని పెంచిన నువ్వు దానకర్ణుడువా నిన్ను రక్షించాలా నేను పాపాలు చేసిన మాట నిజమే అయినా ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను నన్ను క్షమించి రక్షించు నిన్న బాబు ఆ నీచుడు తను చేసిన పాపాలని తనే ఒప్పుకుంటున్నాడుగా క్షమించు వదిలే నేను ఒక్కడిని క్షమిస్తే చాలదు నాన్న ఈ దుర్మార్గుడు అత్యాచారాలకు బలైన ప్రజలందరూ క్షమించాలి రా ఒక్కొక్కరికి క్షమాపణ చెప్పుకుందువుగా గెలుపు సోదరా చూడరా చూడరా గెలుపు సోదరా